టిఆర్ఎస్ అభ్యర్థికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు అక్కడ సభ జరగలేకపోయింది, ప్రతికూల వాతావరణ పరిస్థితులను నేను వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు, చాలా సంతోషం. ఏదో ఆశామాసిగా అలవోకగా వేసినటువంటి ఓటు అని చెప్పి నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారు ఒక సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఇది. ఈ మధ్య చాలా వాదోపవాదాలు, చర్చోపచర్చలు, అనేకమైనటువంటి నీలాప నిందలు, అపోహలు, అనుమానాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ తీర్పు డెఫినెట్లీ దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారేది కానీ అధికార మార్పిడి కానీ జరిగేది లేదు. కానీ డెఫినెట్గా పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక స్పష్టతను ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా రకాల దుష్ప్రచారాలు చేసినారు, చాలా నిలాప నిందలు వేసినారు, కొంత దుర్మార్గమైన ప్రచారం కూడా చేసినారు, వ్యక్తిగతమైన నిందలు చేసినారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మా అభ్యర్థి చైదిరెడ్డి గారిని మంచి మెజారిటీ, 43,000 పైచిలకు మెజారిటీ వచ్చినట్టుగా ఫైనల్ చెప్తా ఉన్నారు. గతంలో అదే సీటు మేము 7,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే 50,000 టర్న్ అరౌండ్ ఆల్మోస్ట్ గతంతో పోలిస్తే 50,000 ఓటర్స్ టర్న్ అరౌండ్ అయ్యి కుండ బద్దలు కొట్టినట్టు వారి అభిప్రాయాన్ని చెప్పినారు. హుజూర్ నగరు ప్రజలు ఏ ఆశలతోనైతే, ఏ హోప్స్ పెట్టుకొని టీఆర్ఎస్ని గెలిపించినారో 100% నేను వెళ్ళినప్పుడే చెప్తామని అనుకున్న సభలో వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం, 100% వాళ్ళ కోరికలు తీరుస్తాం. అక్కడ సాగర ఆయకట్లో టేలియన్ ప్రజలు బాగా బాధపడతా ఉన్నారని నాకు ఆ విషయం తెలుసు. 100% నేను బహుశా మా పార్టీ వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు ఎల్లుండి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినాం. మేము ఇక్కడ ఎల్లుండి ఒకసారి పోయి వాళ్ళకి నమస్కారం చేసి చూద్దాం. కృతజ్ఞత, నేను బహిరంగ సభ పెట్టలేకపోయినా ఎన్నికల కోసం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామని అభిప్రాయం నాకు ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఎల్లుండి ఈవినింగ్ హుజూర్నగర్లో కేసీఆర్ సభ ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తాం. వాళ్ళ సమస్యలు కూడా ఈ లోపల కూడా కొంచెం మేము తెలుసుకొని అనౌన్స్ చేసి అక్కడికక్కడనే ఎన్నికల నిబంధన కూడా పోతుంది కాబట్టి అనౌన్స్ చేసి వాళ్ళ ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, ఆ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పరుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షాలకు నా సలహా, మొన్న శాసనసభలో కూడా నేను చెప్పిన, ఎదుటి వాళ్ళని నిందించడమే ఒక రకమైనటువంటి పద్ధతి రాజకీయం అనుకుంటుంది, కాదు, కరెక్ట్ కాదు, ఆ పందా కూడా కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోమని కూడా నేను కోరిన, నేను కోరడానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పాత్ర పోషణ వేరే వేరే ఉండవచ్చు. ఈరోజు ఒకరు అధికారం ఉండవచ్చు, ఇంకోరు ప్రతిపక్షం ఉండవచ్చు, పాత్రలు మారవచ్చు రేపు, ఇది ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాలు దింపే కార్యక్రమాలు చెప్పడం, ఒక నెగిటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి పందా మానుకోమని కూడా చెప్పినాం, ఇంకో మాట కూడా చెప్పినాం, కొంత షారప్ కూడా చెప్పినాం, కొంత కోపాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏ అంశాన్ని ఎత్తుకోమని కూడా అర్థం లేకుండా ఏది పడితే అది గుడ్డెద్దు చేనులో పడి మేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే మీకే బూమరాంగ్ అయిందని చెప్పడం జరిగింది. ఇలా హుజూర్ నగర్లో కుండ బద్దలు కొట్టినట్టు ఆ మాట స్పష్టంగా రుజువైంది. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే చెప్తే, ఎటు పడితే అటు మాట్లాడితే ప్రజలు గమనించరు, గమనించకపోగా తగు రీతిలో బుద్ధి చెప్తారనేటువంటి మాట కూడా హుజూర్ నగర్ ఎన్నిక అర్థం పడుతూ ఉంది. అటువంటి క్రూషియల్ ఎన్నికలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినారు, చాలా సంతోషం. వారి ఆశలు నెరవేరుస్తాం తప్పకుండా. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంద మార్చుకుంటే మంచిది,
పద్ధతి మార్చుకుంటే మంచిది. ప్రతిపక్షం ఉంటేనే మంచిది, ప్రతిపక్షం ఉండాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఒక సద్విమర్శనంతో కూడుకున్నటువంటి విమర్శలు చేస్తే సంతోషం. అది పద్ధతి కానీ అయింది కాంది లేచింది లేవ్వంది కొన్ని పార్టీలకు అయితే డిపాజిట్ పోయినాయి భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా. వాళ్ళు రోజు పెట్టే పిడబొబ్బలకు అరుపులకు వాళ్ళకు వచ్చిన ఓట్లకు పోలిక చూస్తే అసలు నవ్వన్నా ఏమనుకోవాలా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా పొద్దున్న అయితే కేసీఆర్ని తిట్టడం ద్వారా మేము పెద్దోళమవుతాం, అపనిందలు వేయడం ద్వారా మేము పెద్దోళమవుతాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా మెచ్యూర్ అయి ఉన్నారు ఇప్పుడు, డెఫినెట్గా 100% అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తారు. అటువంటి టైంలో మనం అనవసరమైనటువంటి లేనిపోనటువంటి కొన్ని బదనాములు పెట్టి కొన్ని నిందలు పెట్టి వ్యక్తిగా చాలా చీప్ విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా చీప్గా పనికి మాలిన విధంగా అర్థం పర్థం లేని విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ వాళ్ళ పద్ధతి మార్చుకొని హుందాగా నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు, విమర్శ చేయవద్దని వాళ్ళు అన్నారు. కానీ పొద్దున్న లేచి ఇదేదో ఒక పొద్దున్న లేచి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే తిట్టుడేనే కదా. నేను ప్రెస్ దగ్గర రాక దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. అంటే ప్రెస్ ఎవరికి పెట్టరాదు, ఏ పార్టీకి పెట్టరాదు, తెలంగాణ భవన మాకు రోజు పెట్టరాదా? అది పద్ధతి కాదు. దానికి సందర్భం సమయం ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అన్నిటిని మించి అహంభావాలు అహంకారాలు మంచి కావు. మేము ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం, ఎప్పుడు కూడా మేము గర్వపల్లే. ఈ విజయంతో కూడా నేను మా టీఆర్ఎస్ నాయకులకు మా క్యాడర్ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, మనం గర్వపడే అవసరం లేదు, మనకు అహంభావం పనికిరాదు. మరింత మన బాధ్యత పెరిగిందనుకొని మరింత సంస్కారవంతంగా మనం పనిచేసే సమయం ఇది. ప్రజలు మన మీద బాధ్యత పెడుతున్నారు కాబట్టి, ఇంకింత మన బాధ్యత పెరుగుతుంది కాబట్టి మనం ఏమాత్రం గర్వపడే అవసరం లేదు. చాలా సంస్కారంతో హ్యూమిలిటీతోని పనిచేస్తూ ముందుకు పోదాం అని, ఎందుకంటే మనం ఒక ప్రధాన కర్తవ్యంలో ఉన్నాం. అందరికన్నా మించి మాకేముంటుందంటే టీఆర్ఎస్ పార్టీకి, మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి దాని మంచి చెడ్డలు దాని ఒక ట్రాక్లో తీసుకురావడం ఒక పద్ధతిలో పెట్టడం అనేది మేము చాలా సీరియస్గా భావిస్తాం. అది మాకు టాస్క్ కింద తీసుకుంటాం, పాలిటిక్స్ కింద తీసుకోం. ఈ సింపుల్ అండి, ఇంకా సింపుల్గా మామూలుగా చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పానంటే, కొన్ని ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఉద్యమ సందర్భంలో మేము చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు మాకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తెలుసు కాబట్టి కొన్ని తక్షణ రిలీఫ్ కావాలని చెప్పి మేము చాలా తీవ్రంగా తీసుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ తీసుకున్నాం, వీఆర్ సక్సెస్ఫుల్. డ్రింకింగ్ వాటర్ సెక్టర్ తీసుకున్నాం, టుడే దేర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఒక సింగూరు ద్వారా ఉన్నటువంటి ఒక 5-6 నియోజకవర్గాలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సమస్య లేదు, ఖతం అయిపోయింది. తెలంగాణకి శాశ్వతంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. సిటీలో పని జరుగుతూ ఉంది, కొన్ని 4 రోజులు ఇక్కడ కూడా కంప్లీట్ టోటల్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోతుంది. అట్లా అగ్రికల్చర్ వాటర్ కూడా, ఇరిగేషన్ వాటర్ కూడా తీసుకున్నాం. కాళేశ్వరం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, పాలమూరు ఫుల్ స్పీడ్తో పోతూ ఉంది, సీతారాం అయిపోతూ ఉంది, దేవాదర కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ 4 కంప్లీట్ అయిపోయింది. అద్భుతంగా నీటిపారుదల రంగం కూడా తెలంగాణ బాగుంటుంది. అట్లనే సంక్షేమ రంగం కూడా అనితర సాధ్యమైన రీతిలో, అంటే అన్పారలల్డ్ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. దాన్ని కూడా మేము అవద్దని చెప్తాం అంటే అది కష్టమవుతుంది కొంచెం, అది కరెక్ట్ కాదు. హుజూర్నగర్ లాంటి ఫలితాలు వస్తాయి, అద్భుతం, చాలా అద్భుతమైన ఫలితం ఇది, మామూలు ఫలితం కాదు. ఎన్ని అపోహలు పెట్టి ఎన్ని గందరగోళం చేసి అన్ని చెప్పబోయినా మేము చాలా సాదాసీదగా పనిచేస్తాం. కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసినారు. మా మినిస్టర్లు పోతే ఒక్కొక్క రోజు 14 సార్లు చెక్ చేసినారు, మేము వద్దనిలే, చెక్ చేయవస్తుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, హరాస్మెంట్ చేసిన పద్ధతిలో ప్రచారానికి వెళ్ళే వాళ్ళం, అది చేయటం. చివరి కంప్లైంట్ ఇచ్చినారు కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ కూడా చెక్ చేయాలని చెప్పి. కేసీఆర్ హెలికాప్టర్ డబ్బు తీసుకొని పోతాడా? ఇంటానికి కూడా జోక్ లాగలేదా? అంటే ఇంత దుర్మార్గంగా, అంటే ఒక ఇటువంటి ఆరోపణ పెట్టడం ద్వారా స్థాయి దిగజార్చాలి, ఒక చీప్ ప్రచారం చేయాలంటే ఇప్పుడు హుజూర్నగర్ వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పందా మార్చుకొని హుందా ప్రవర్తించి మంచి నిర్మాణాత్మకమైన సలహా ఇచ్చి మంచి పద్ధతిలో ముందుకొని అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అంటే మీరు అధికారంలో కూడా రావచ్చు కదా, ప్రజాస్వామ్యం కదా, రావద్దని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇప్పటికి ఎవరికి శాశ్వతం కాదు కదా. అల్టిమేట్గా పవర్ వచ్చేది రాని నిర్ణయించేది ప్రజలు, మనం ఎవరం కర్తలం ధర్తలం కాదు. అందుకోసం అధికారం ఉన్నా లేకపోయినా ఆ మిడిసిపాటు కానీ, అహంకార ధోరణి కానీ, ఇతరుల ఎడల తిరస్కార ధోరణి కానీ, అసహన వైఖరి కానీ, ఇంటాలరెంట్గా వ్యవహరించడం కానీ మంచిది కాదు. అది లాంగ్ రన్లో ఎవరికి కూడా లాభించేది కాదు. కాబట్టి ఇప్పటికైనా పందా మార్చుకొని పోతే చాలా సంతోషం. మరొక మారు
హుజూర్ నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పోయినారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూర్ నగర్లో పనిచేసినటువంటి టీఆర్ఎస్ హుజూర్ నగర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక సార్లు వాళ్ళు ఓటమి పాలైనా, మొదలు మేము శంకరమ్మ గారిని పెట్టినాం అప్రూవ్డ్ పోయినాం, తర్వాత సైదిరెడ్డి గారిని పెట్టినా పోయిన గత ఎన్నికల్లో ఓడిపోయినాం. కానీ మొక్కవోని దీక్షతో పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించి ఈరోజు చివరికి విజయం సాధించినారు. అది మామూలు విజయం కాదు, అద్భుతమైన విజయం. 7,000 పోయినసారి మైనస్ ఉంటే దాన్ని రికూప్ చేసి మరొక 43,000 పైచిత్రం గెలవడం అంటే 50,000 మెయార్టీని సాధించినట్టు లెక్క. ఈరోజు మంచి విజయం సాధించినారు. వారికి కూడా, హుజూర్ నగర్ కార్యకర్తలకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఎల్లుండి సభలో హుజూర్ నగర్ సంబంధించి అన్ని విషయాలు అక్కడ వేసి ఆల్మోస్ట్ 90% ఫైనల్ అయింది. జస్ట్ పర్మిషన్ అవైటెడ్ ఉంది, ఇస్తామని చెప్పినారు, ఇన్ ప్రిన్సిపల్ ఇస్తామని చెప్పినారు. ఈ రాతపూర్వకంగా పర్మిషన్ వస్తే ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి ఎల్లుండి సాయంత్రం హుజూర్ నగర్ కూడా వెళ్ళి ప్రజలకు కూడా థ్యాంక్స్ చెప్పి వస్తాం. మీకు, మీ అందరికి కూడా థ్యాంక్స్. అర్జెంటుగా పోతాం కదా, దానికి ఆలస్యం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అందరు ప్రతి వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి సత్ఫలితాలు వచ్చాయి. మేము ఏం చేసినామంటే, ఈ మధ్య 2 చట్టాలు తెచ్చినాం ప్రజలకు చెప్పినట్టు, ఇంకో రెవెన్యూ చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి గ్రామ పంచాయతీ యాక్ట్ తెచ్చినాం, 2 కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చినాం. ఇందులో ఏంటంటే, ఒక నియంత్రిత విధానంలో గ్రామాల అభివృద్ధి జరగాలి, నియంత్రిత విధానంలో పట్టణాల అభివృద్ధి జరగాలని కాంక్షించినాం. దానికి సంబంధించి అభివృద్ధి అంటే వాటి పాలసీ ఇచ్చి మాట్లాడి డైలాగ్ చెప్తే కాదు, ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలి అని ఒక పటిష్టమైన విధానంలో 2 సంస్థలకు కూడా, అటు పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, 2 సంస్థలకు ఖచ్చితంగా నిధులు సమకూర్చాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నాం. దానిలో భాగంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో అందుకు సమానమైనటువంటి గ్రాంటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ద్వారా కూడా ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నాం. గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలు ప్రతి మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన సెకండ్ మంత్ కూడా రిలీజ్ చేసినాం, దాన్ని బడ్జెట్లో పెట్టినాం కాబట్టి 100% దాన్ని రిలీజ్ చేస్తాం. ఆ ప్రకారంగా గ్రామాలు చక్కగా ముందుకు పోతున్నాయి. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు 1,030 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉన్నవి, 1,030 crores. ఈక్వల్ అమౌంట్ మేము బడ్జెట్లో పెట్టినాం, గత బడ్జెట్ మీరు అందరూ కూడా గమనించినారు, పెట్టినాం. ఆ డబ్బులు ఉన్నవి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కాబట్టి 2,060 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని అన్ని 141 మున్సిపాలిటీలను బాగు చేయడానికి, అంటే హైదరాబాద్ ఒకటి తీసేస్తే 140, హైదరాబాద్ కూడా వస్తాయి డబ్బులు, హైదరాబాద్ పెద్ద సంఖ్యలో వస్తాయి, 141 పురపాలక బాడీలకు ఈ 2,060 కోట్ల రూపాయలు పంపిణీ అయితే. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఒకసారి ఎన్నిక అయిపోతే ఇమీడియట్ నెక్స్ట్ కొత్త ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో వెంటనే ఈ డబ్బులు రిలీజ్ కూడా చేసి మన గ్రామ పంచాయతీలకు చేసినట్టు, అక్కడ కూడా ఒక 1 మంత్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని కొత్త చట్టాన్ని 15 రూపంలో అమలు చేసి పట్టణాలు కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. సరే, అనేక కేసులు కోర్టులలో వేసినారు కాబట్టి వాటి కోసం కొంత ఎలక్షన్ కండక్ట్ చేయటం అనుకున్న దానికి ఒక 2 నెలలు ఆలస్యమైంది. నా ప్రకారం అయితే 2 నెలల ముందే జరిగిపోవాలి, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు హైకోర్టు పూర్తిగా చీఫ్ జస్టిస్ బెంచ్, డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది కాబట్టి ఇంకో సింగిల్ బెంచ్ జడ్జి గారి దగ్గర ఇంకా కొన్ని కేసులు ఉన్నవి. రేపటికి వారు డేట్ పెట్టినారు, 99% రేపు క్లారిటీ వచ్చేస్తుంది. రేపు క్లారిటీ వచ్చేస్తే ఎల్లుండో అవతల ఎల్లుండో మర్నాడు నోటిఫై చేసేస్తారు ఎలక్షన్. ఈసీతో కూడా ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్, మున్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినారు. వారు ఎప్పుడంటే అప్పుడు మేము ప్రతిపాదన పంపిస్తాం గవర్నమెంట్కి అని చెప్పినారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఎనీ టైం గవర్నమెంట్కు ప్రతిపాదన వస్తుంది, వచ్చిన మరుక్షణమే ఎన్నిక కూడా నోటిఫై చేస్తాం. ఇమీడియట్లీ వెంటనే, ఒక నిమిషం అండి, వెంటనే ఎన్నికలు నిర్వహించబడతాయి. రాబోయే 2022 నవంబర్ మాసం లోపే డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తాం. పల్లెలలో ఏదైతే పల్లెల ప్రణాళిక అభివృద్ధి చేసినామో
30 డేస్ది. అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కూడా ప్రణాళిక ఒక నెల పాటు లేదా 20 రోజుల పాటు అప్పుడు కొత్త ఎలక్టెడ్ సభ్యులు పిలిచి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఆ ప్రకారంగా చేస్తాం. అనిపించిందంటే జరిగింది కదా, ఉన్నమాటనే కదా. నేను అనడం ఎందుకు కొత్తగా, ఫలితాలు పెద్ద టీవీలో ఎందుకు దొడవ చూపెడుతుంటే. అంటే వాళ్ళకి ఏమైందంటే పాపం నాందేడ్ జిల్లా, యవత్మాల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, ఇంకోటి ఉంటుందండి ధర్మాబాద్ ఈజ్ పార్ట్ ఆఫ్ నాందేడ్ జిల్లా ఉంది. వాళ్ళు ఈ సైడ్ ఈ డెగ్లూరు గిగ్లూరు అంత వాళ్ళు బార్డర్ అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏమన్నా నా దగ్గర వచ్చింది వాళ్ళ పాపం, నాకు కలిసింది కూడా. వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర జరిగే అంత ఈజీ కాదని చెప్పిన నేను. మీ తండ్రిదన్నా మాకు ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి లాస్ట్ టైం గడబడి చేసినాం. చేస్తే 50 కోట్లు శాంక్షన్ చేసానంట. చేసింది కానీ మాకు రిలీజ్ అయ్యి మా దగ్గర రాలేదు సార్, రూపాయి ఖర్చు పెట్టలేదు. మీరు టికెట్ ఇస్తే మీ పార్టీకి పోటీ చేస్తామంటే నేను మాకు ఆసక్తి లేదు. ఈ 49 పనులు కొడుకుంటే మాకే పంచాయతీ ఉంది కదా, మాకు ముందు మేము కొద్దిగా మేము కొత్తగా రాస్తామని ఇప్పుడే కొంత లైన్అప్ అవుతున్నాం కాబట్టి ముందర చూద్దాం. మేము విస్తరిస్తే వస్తాం. ఇక మా వాళ్ళు చాలామంది తెలంగాణ వాళ్ళు సోలాపూర్లో కానీ భివండిలో కానీ ఉన్నారు, భవిష్యత్తులో ఆలోచిస్తాం పార్టీ విస్తారం కానీ ఇప్పుడు లేదని చెప్పి పంపించిన మరి. తదాస్త అంటే అయిపోయి ఇంకేం. నేను ఏమంటున్నాను బ్రదర్, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకుంటుంది. మేము ఆఫీసులో పోంటే ఇటువంటి రోజు పనిచేస్తున్నాం కానీ ఆ ఫైళ్ళు మీటింగ్లలో మీకు మీకు ఎక్కువ పబ్లిక్లో మీరు ఉంటారు, మీకు అన్నీ తెలిసి నేను ఏమంటున్నా అంటే అది అసంబద్ధమైన ముచ్చట రాయాలి. దానికి ఆశ పడడంలో తప్పలేదండి. డెమోక్రసీలో అట్లా అనుకుంటే ఏంటంటే టీఆర్ఎస్ కూడా 2000లో పుట్టిన పార్టీ, యాక్చువల్లీ 99లో పుట్టింది. ఫ్రెండ్స్ తరఫున అంతా జరిగి ఫైనల్గా జెండా ఎగరేటప్పటికి 2001లో పుట్టింది. మేము కొత్త పార్టీ, పార్టీలు స్థాపించుకోవచ్చు వలైనా సరే ప్రయత్నించవచ్చు, డెమోక్రసీలో ఆశించవచ్చు, తప్పులేదు. కానీ అత్యాశ పడటం, దురాశ పడటం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అవలంబించే పద్ధతులు అపసవ్యంగా ఉండడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళు నిందించడం ద్వారా మేము పెద్దవాళ్ళం అవుతాం అనుకుంటే మాత్రం అది ఎప్పుడు చరిత్రలో జరగలేదు, అది కరెక్ట్ కాదు. అది దురాశ అనే రుజువైతుంది. ఏమంటారు దానికి ఏంది, ఇవ్వలు పడుతున్నాయా లేదు మాది నువ్వు ఒకటి. నేను ఏమంటున్నా అంటే ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నటువంటి ఒక పిచ్చి పంద, అనవసరమైనటువంటి, అర్థం పర్థం లేనటువంటి, దురహంకారపూరితమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించారు. ఎందుకంటే మీకు నేను 2-3 విషయాలు చెప్తా, మీరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అక్కర్లేదు. ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వాధినేతగా, ఒక రాష్ట్రాన్ని తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక మార్గంలో చక్కగా తీసుకుపోయే వ్యక్తిగా తప్పకుండా మేము అత్యంత జాగరూకతను వ్యవహరించాం. మేమే మాకున్న బేసిజాలు బంద్ చేసుకున్నాం, డాంబాచారానికి పోలే, ఉన్న వాస్తవాలు చెప్పి వాస్తవాల ప్రకారం పోవాలని ప్రయత్నం చేసాం. 1,84,000 కోట్ల బడ్జెట్ను మేము ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదిస్తే, ఆర్థిక మాంద్యం వస్తే దాన్ని దాచిపెట్టకుండా పగలబాలు బలకకుండా 136,000 కోట్ల కుదించుకున్నాం. ఒక 10,000 కోట్ల ఏమో భూముల అమ్మకం ద్వారా వస్తాయని ఆశించి పెట్టినాం. నేను అసెంబ్లీలో కూడా కుండబద్దలు కూడా చెప్పిన ఈ విషయం. పెట్టింది 146,000 కోట్లైనా నిజమైన బడ్జెట్ మాత్రం 136,000 కోట్లే. ఈ 10,000 కోట్స్ ఏమో భూముల అమ్మకం, ఎందుకంటే నమ్మకం ఉండేది. నేను పుప్పాలు కూడా గెలిచాను, చాలా కాస్ట్లీ ల్యాండ్స్. ఇట్లాంటి భూములు చాలా, కొన్ని హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాయి, కొన్ని దిల్లాని ఉన్నాయి, కొన్ని రకరకాలు ఉన్నాయి, వాటి సమీక్షలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఫైనాలిటీకి వస్తుంది. ఇంతకుమించి ఒక 3-4,000 ఎకరాల భూములు
అతి విలువైన భూములు మనకున్నాయి, వాటిని ఎటువంటి అటు కూడా అమ్మం కదా, మంచి ధరలు వచ్చేటట్టు, రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉండేటట్టు, కొంత టీఎస్ఐఐసి వాళ్ళకి ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం కొన్ని ఇతరులకు ఇస్తాం. ఇప్పుడు సపోజ్ సిటీ లోపల ఇండస్ట్రీలు ఉన్నాయి, పొల్యూషన్ అవుతున్నాయి, అవి బయటకు పంపాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం జాగ ఇవ్వాలి. దీని మెట్ల కెమికల్ ఉంది, హుస్సేన్ సాగర్ మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళు. సో మరి హుస్సేన్ సాగర్ పొల్యూషన్ బాగుంటే ఇంక కంపల్సరీ బయటకు పంపాలి. పోదామంటున్నారు, ఒక టీఎస్ఐఐసి చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, పోదామంటున్నారు. వీళ్ళు అడిగితే మాకు జాగ ఇవ్వండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేయండి, పోతాం అని చెప్తున్నారు. మనం వీళ్ళు కూడా పోతామంటున్నారు, ఎవరు నాచారం దగ్గర చెల్లపల్లి వాళ్ళు కూడా వెళ్తామంటున్నారు. ఇట్లా ఉన్నవి అయితే భూములు అట్లా కొన్ని ప్రజావసరాలకు, కొన్ని ప్రత్యామ్నాయ అవసరాలకు పోను, మన ప్రభుత్వం కోసం ఉండే అవసరాలకు పోను, కొన్ని మిగులుతాయి. అట్లాంటి విలువైన భూములు అమ్ముతే కొంత డబ్బులు వస్తాయి మనకు, హైదరాబాద్ మంచి స్కోప్ ఉంది కాబట్టి, అటువంటి ద్వారా ఒక 10,000 కోట్లు వస్తాయి. వస్తే ఏంటంటే మేము పెట్టిన ఇంకా అప్పుడు డౌట్ ఏముంది అంటే 1,36,000 కోట్లు కూడా పూర్తి సమకూరుతుందా లేదా, అట్లా మన గ్యాప్ వస్తే ఈ 10,000 కోట్ల నుంచి ఆదుకోవాలని చెప్పి, ఈ భూములు అమ్మకం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఎక్కడ సపోజ్ పలాన దగ్గర రాలే, పలాన దాన్ని తక్కువ పడుతుంది, హెల్త్ తక్కువ పడుతుంది, ఒక 500 కోట్లు 300 కోట్లు ఏదో పెట్టి దాన్ని ఆదుకోవాలి. ఆ గ్యాప్ బ్రిడ్జింగ్ యాక్టివిటీ డబ్బు ద్వారా చేసుకుందాం అని నేను ఇదంతా నేను యాంపుల్గా అసెంబ్లీలో చెప్పిన, పూర్తి వివరణాత్మకంగా చెప్పిన. సో అంత కఠినంగా పెట్టుకున్నాం. కారణం ఏంటంటే ఆర్థిక మాంద్యం ఉన్నది, వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. సరే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాళ్ళు వాళ్ళు డంబర్స్ వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, అది వేరే సంగతి. గవర్నమెంట్ ఉన్న కాబట్టి వాళ్ళు చెప్తారు, అది వేరే సంగతి. కానీ ప్రాక్టికల్గా మాత్రం దేశాన్ని అతి తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం వేధిస్తున్న మాట కఠోరమైన సత్యం. పోతూనే ఉన్నాయి కదా వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు చెప్తున్నారు. దాని పేరు అభిషేక్ సంఘీ మిత్ర అని ఒకడున్నాడు, ఆనంద్ మహీంద్ర అని ఒక ఆయన ఉన్నాడు, టాటా మోటార్స్ ఆయన ఒక అన్నాడు. మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కుప్ప ఊగిపోయింది. గత 5 సంవత్సరాలు 21% మనం గ్రోత్ మన తెలంగాణ స్టేట్, నా లెక్క కాదు ఇది, కాగు లెక్క. అట్లాంటిది మన మీద 2.3% పోయినాం మనం, ఇంకా నయం బట్టిపోయినాం. ఏంటంటే మైనస్లు పోలేం మనం, ఇంకా అట్లీస్ట్ గ్రోత్లో ఉన్నాం. ఆ గ్రోత్ 2.3 పడిపోయినాం, ఆల్మోస్ట్ 19% మనది గ్రోత్ పోయింది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నామని చెప్పి నేను బడ్జెట్ స్పీచ్లో కూడా మీకు బుక్స్ మీద అసెంబ్లీలో ఇచ్చిండ్రు, మీరు చూసుంటారు, అందులో రాసింది స్పష్టంగా, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇది, ఏం చిన్న పొరపాటు చేసినా స్లిప్ అవుతాం, దెబ్బతింటాం, కాబట్టి చాలా కఠినంగా వ్యవహరిస్తూ చేస్తామని చెప్పి పోతున్నాం. ఈ టైంలో నా రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే, అది జర్నలిస్టులు దయచేసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రం ఉండని అనుకో, ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది. కారణం ఏంటంటే గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆ సంస్థ 13,80,00,000 రూపాయల నష్టంలో ఉండే, నేను పక్షి తిరిగినట్టు తిరిగి కాలికి బట్టగట్ట కూడా తిరిగి బస్ స్టేషన్లతో సహా బస్ స్టాండ్లలో టాయిలెట్లతో సహా ఎట్టున్నా నిర్ణయించి బస్సు సర్వీసు కూడా ఇవ్వబెట్టాలని ఆలోచన చేసి ఘోరమైన కష్టం చేసి 1.5 సంవత్సరంలోపు నష్టాన్ని పూడ్చి మరొక 14 కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చాడు. ఆ రోజు 1997-98 ఇది అందరికి తెలుసు. తెచ్చి దాన్ని కాపాడి కాపాడి నడిపాను. నేను ముఖ్యమంత్రి అయినా, మిగతా మధ్యలంతా కథ జరిగింది మీకు తెలుసు అభిషేక్, తదనంతర కాలంలో నేను సీఎం అయ్యాను. అయిన తదనంతరం మీకు అందరూ జ్ఞాపకం ఉండి ఉంటుంది, మన సెక్రటరీట జాగలేదు, 10 మందిని పిలిచి మాట్లాడే హాల్ కూడా దిక్కులేదు మనకు. అందుకోసం కాదు, గతి లేకపోతే మన సెక్రటరీట లేకపోతే వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ డిఎంలు, సూపర్వైజర్లు, ఆర్ఎంలు, డివిఎంలు, ఈడీలు, వాళ్ళ సంస్థకు సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ రాష్ట్రంలో ఇండియాలో, ఒక రోజంతా గడిపిన నేను వాళ్ళతో. మీ సంగతి నాకు తెలుసు, మీరు చిత్తైతే బాగుపడతారు, చిత్తైతే బాగుపడతారు, చిత్తైతే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పిన. ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాపం వాళ్ళు వచ్చి మాకు ఐఆర్ పెంచాలి అంటే, లేదురా బాబు సంస్థ గుంజాయించాలని, లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే, ఓ 14% తయారిచ్చిన. 2 సార్లు పెంచిన దాన్ని బట్టి 67% కార్మికుల జీతాలు పెంచింది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతున్నాను, దయచేసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో
విత్ ఇన్ ద 4 ఇయర్ స్పాన్ కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా? పెన్షన్ రావాలన్న ఏమైనా అబద్ధమా? నిజం కాదా? ఆ ప్రకారం నిన్నదాకా వీళ్ళకి జీతాలు రాలేదా? ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ వితిన్ 4 ఇయర్ స్పాన్లో హైక్ చేసిన తర్వాత ఇంకా మేము కొంచెం మా కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుంది కలుపుతారండి, నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాడితే గవర్నమెంట్ కలపండి, గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నేను కలుపుతారు, మరి నీ తెలియాలి, వాడు దారి పెడితే మిగతా వాడు దారి పెడితే ఏం చెప్పాలా? నోట్లో ఇష్టం నుంచి మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటు పెడతాడు? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పనిచేసే విధానం ఉంటుంది. మిగతా 57 కార్పొరేషన్లు మమ్మల్ని కలిపిన వాడు దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా? ఇవే కోర్టు ఆర్డర్ ఇస్తాయి, మరి ఆర్టీసీని కలిపి వీళ్ళని ఒక కలపమని చెప్పి అప్లై సమాధానం చెప్పాలా? అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో, అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. పిచ్చి పనికి మాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మార్చిపోయినోడు, నెత్తి మార్చిపోయినోడు గీళ్ళు అనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా, నేను మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇవ్వ 10 మంది దొరికిన కూడా పోయి జెండా పాతచ్చు. పాపం బూకా పేస ఉండరు, వీళ్ళు మంచి దొరకలేరు, ఏడా 10 మంది సమేత అడవి కూర్చోవాలి జెండా పట్టుకొని. ఇది రాజకీయమా? దీని అంటారా రాజకీయమని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? నేను తమాషానా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి, దయచేసి మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఈరోజు దేశంలో నేమ్ సేక్ అయిపోయింది ఆర్టీసీ, అన్ని రాష్ట్రాలు తీసిపడేసింది. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలలో లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి, నిన్నటి దాకా ఇప్పుడు సిపిఎం బాగా నడుపుతాను ఇక్కడ కూర్చొని, 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూచిండు బెంగాల్లో ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా, ఎన్ని ఉన్నాయి తెలుసు ఆర్టీసీ బస్సులు? 200, జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయని 100 ఉన్నాయి, అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీని మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్. ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటిని ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నవి ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, నేను బాధ్యత గల వ్యక్తిగా, వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళ అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దరగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 ఇయర్స్ మీరు ఆర్టీసీ స్ట్రైక్ హిస్టరీ తీసుకోండి, 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణమండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు? అసలు వీళ్ళకి 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి అని తెలుసా అండి? 5 వేల కోట్ల రూపాయలు అప్పులు వాళ్ళకు, 5 వేల కోట్ల రూపాయలు.
ఒక నెల కిస్తి కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది ఆర్టీసీ, 1 మంత్ కిస్తి కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి, ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలం పెట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. పిఎఫ్ సొమ్ములు తినే పిఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే పరిస్థితి లేదు. వాళ్ళ స్టోర్స్లో ఉన్న డబ్బులు వాడుకున్నారు యాజమాన్యం, అది ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? నష్టాలు. నష్టాలంటే ఏంటి తెలిసిన? 1200 కోట్ల నష్టాలు ఈ ప్రయాణం. నెలకు 100 కోట్ల నష్టం ఒక భాగం. రెండవ భాగం, మీరు దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రెండవ భాగం ఏంటంటే ఆర్టీసీలోనే మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్తే మీకు ఇది అర్థమైంది. ప్రతి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్ని ట్రావెల్ సంస్థలు ఉన్నాయండి? ఎన్ని ట్రావెల్ బస్సులు నడిస్తాయి మా దగ్గర? జబ్బార్ ట్రావెల్స్ అని, కేశినేని ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్. అవి లాభాలలో ఉంటే ఎట్లా నువ్వు మునుగుతావు? ఎట్లా నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద రీజన్? యు టెల్ మీ. వాడు ఆపరేటరే, నువ్వు ఆపరేటరే. ఇంకో పాయింట్, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఏం ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆర్టీసీలోనే 2100 హైర్ బస్సులు ఉంటాయి. అంటే ఆర్టీసీ అద్దెకి తీసుకున్న బస్సులు ఉంటాయి. ఆర్టీసీ నడిపేది ఒక 8000 చిల్లర ఉంటాయి. ప్రైవేటు బస్సుల మీద, హైర్ తీసుకొని నడుపుతున్న బస్సు మీద ప్రతి కిలోమీటర్కు, ప్రతి బస్సుకు 75 పైసలు లాభం వస్తుందండి ఆర్టీసీకి. వెరసి బస్సు 300 కిలోమీటర్లు తిరుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజుకు ఒక ప్రైవేట్ హైర్ బస్సు మీద 100-225 రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈచ్ బస్ పర్ డే. వేరే 225 × 2100 ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. ఇది ప్రతిరోజు వచ్చే లాభం. ఆన్ ద అదర్ హ్యాండ్, 8000 ఆర్టీసీ బస్సులుంటే ప్రతి బస్సుకు, ప్రతి కిలోమీటర్కు 13 రూపాయలు నష్టం వస్తుందండి. ఇక్కడ 12 లాభం వస్తుంది ప్రతి కిలోమీటర్కు, అక్కడ 13 రూపాయలు నష్టం వస్తుంది. ఏం కారణం? ఎందువల్ల? ఇదేనా యూనియన్లు కార్మికులను నేర్పించే విద్య? అంటే ఏం చేయాలా వీడు? ఇక్కడ 4.5 లక్షలు, 4.5 ఎంత వస్తుంది కరెక్ట్? 4,72,000 పర్ డే హైర్ బస్సుల మీద లాభం వస్తుంది. రోజుకు 3 కోట్లు ఆర్టీసీ బస్సుల మీద నష్టం వస్తుంది. ఇది ఈనాటి ఆర్టీసీ పరిస్థితి. ఇట్స్ అ ఫ్యాక్ట్. దీని తదనంతరం వీళ్ళ డిమాండ్లలో ఏం తెలుసా? అద్దె బస్సులు తొలగించండి. అంటే నిన్న ముంచాలి. మేము గంట అదనం పనిచేయాల్సి వస్తే, ఒక అర్ధ గంట అదనం పనిచేయాల్సి వస్తే ఏం డిమాండ్ పెడతారు తెలిసిన మీకు? సిటీ బస్సు ఉంటుంది. మనం కూడా సిటీలో ఉంటున్నాం. అనేక వృత్తిరీత్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకున్నారు కాబట్టి సిటీలో పనిచేస్తారు. ఎవరు నా పోటీ మీటింగ్ పిలుస్తామని పావు గంట ఆల్చి మొత్తం అడిగారు ట్రాఫిక్కి అయితే 10 నిమిషాలు వెనక ముందు అవుతుంటారు. కారణం ఏంటి? ట్రాఫిక్ ఇవ్వలేమని ఆగిపోతున్నాం. అందరు ఫేస్ చేస్తున్న సమస్య అది. వీళ్ళకట్లా కాదట. సిటీలో మాకు టైం ప్రకారం నడపాలి, అవసరమైతే కిలోమీటర్లు తగ్గించాలి. వీళ్ళ డిమాండ్ ఒకటి అంటే ఏంది? మేము నిరంతరంగా ఈ దిక్కుమాలిన యూనియన్ల నాయకత్వంలో ఆర్టీసీని ముంచుతాము. నువ్వు ఎట్లా కాపాడుతావో కాపాడు. ఎవడు కాపాడతాడు? ఎట్లా కాపాడతాడు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో తమాష ఉంటుందండి. ఇంకోటి ఏముంటుందంటే, మనం స్వీకరించే వృత్తి ఏంది, మనం చేస్తున్న ఉద్యోగం ఏంది, దాన్ని బట్టి మనం మేల్కొంటాం. మనం బతకానండి, గౌరవప్రదంగా బతకానండి. సమాజంలో చాలామంది లేని అవకాశం మీకు దొరికింది. మీకు యావరేజ్ శాలరీ 50,000 వస్తుంది. 50,000 జీతం దొరుకుతుంది. 5,000 రూపాయలు ఎనుకోవడం బయట అన్నమో రామచంద్రన్ తిరిగే వాళ్ళు, 1,000,000 మంది, 1,00,000 మంది రోడ్డు పట్టుకొని. నీకు దొరికింది సంస్థ, నీది. దానిలో నువ్వు భాగస్వామి, నువ్వు కాపాడుకోవా? బాధ్యత నీకు లేదా? సందర్భంతో ఒక గంట ఎక్కువ పని చేయవా? నేను ఒక రైతుని, ఇప్పుడు నేను కూడా రైతునే. పంట పెట్టుకుని నాకు టైం ఉంటాయా? రాత్రి పెద్ద వర్షం గురిసేపోయి గలమలు తీయనా? రాత్రి ఉంటుంది సందర్భం, పని చేయనా ఒక గంట? నేను 6 గంటలే పని చేస్తా, నా పంట పండాలి, పండుతుందా? నా సందర్భాన్ని బట్టి నేను పని చేయాలా? నువ్వు ఎంచుకున్న వృత్తి అది. ఈ గంటలు పెట్టి, పొంటెలు పెట్టి,
రకరకాల పిచ్చి మాలని పనికి మాలని డిమాండ్లు పెట్టి మా కాళ్ళు మేమే నరుక్కుంటాము. ఇలా ఏమైంది తెలుసా అండి అసలు సంగతి మీకు? అసలు దీని ఆర్టీసీ మునిగిపోడే ముగింపని ఎందుకన్నా అంటే మునుగక తప్పదు, ఎవ్వడు కాపాడలేడు, ఇలా అయిపోయింది, చాలా చోట్ల మునిగింది కదా. కారణం ఏంది? ఇవాళ ఆర్టీసీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆర్టీసీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్ల రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 712 కోట్లు. లాస్ట్ 5 ఇయర్స్ టీఆర్ఎస్ కన్నా ముందున్న 5 ఇయర్స్. ఇవి అబద్ధాలు చెప్తానుకుంటే గవర్నమెంట్ రిలీజెస్, ఇవి స్టోరీలు చెప్పరాదు, ఎందుకంటే ఆడిట్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 4,250 కోట్లు రిలీజ్ చేసినాం మేము, 4,250 క్రోర్స్, 597% ఇంక్రీజ్ చేసినాం రిలీజ్. అది కాక ఒక చట్టం తెచ్చినాం, అర్బన్ ట్రాన్స్పోర్ట్ నష్టం వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ భరించాలని ఒక యాక్ట్ పాస్ చేసి జిహెచ్ఎంసీని భరించమని చెప్పినాం. వాళ్ళు ఒక సంవత్సరం గ్రాంట్ 330 కోట్ల రూపాయలు ఇచ్చారు, అంటే 4,250 కోట్లు ప్లస్ ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి 330 కోట్ల రూపాయలు వెరసి 4,550 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినాం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ద్వారా. అంటే ఇంచుమించుగా సంవత్సరానికి 900 కోట్ల పైసలకి ఇచ్చినాం. ఇంకేమి ఇస్తారు మీకు నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టినాం బడ్జెట్లో, ఆల్రెడీ 425 క్రోర్స్ రిలీజ్ చేసాం. పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోతాం బతుకుతాం మాకు జీతాలకు లేవు మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు, ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ బాధ్యత కలు, దీని మీద ఏం జరిగిందండి? సాధారణంగా సహజంగా పండగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి, అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు పోతారు, అత్తగారంటి పిల్లలు పోతారు, తల్లిగారంటి పిల్లలు, రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు అప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ దసరా చాలా ముఖ్యం మన తెలంగాణ, మీ అందరికి తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు, అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు 6 కోట్లు. అదనంగా 100, 125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లా అండి పద్ధతి? పనికిమాలిన డిమాండ్ ఇవ్వ 10 20 పెట్టారు, దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేస్తాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టి బయట, ఆమె 2 నెలలు ఆయన నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారా ఉత్తరా ఇది? ఇంట్లో చిన్నప్పుడు అడుగుతాడు ఏం చేస్తాం, అదే సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోటి చెప్తాం, బావాకి చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం, నువ్వు నోటీస్ చేయగానే తెల్లారు దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు. లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె కోతం డిక్లేర్ చేశారు, మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం, సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్, మాకు మిగతా డిమాండ్ ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది కమిటీని కాదని, కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. పో తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి.
ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతుకం అని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు, సంస్థ కదా పోతాయని చెప్పి 100 crores ఇచ్చారు. నాకు తెలిసి బహుశా ఆగా అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చారు. ఆ సమయకు రోజు అటో ఇటో ఒకరోజు ముందు తెల్లారో మరణడో ఇచ్చారు. 100 crores రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడికి బ్యాంకు కట్టాలా లేకపోతే ఎన్పీఐ అయితే ఎంతో కొత్త కట్టాలా తిట్టి. రెండవది డీజిల్ కట్టాలా లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్. హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 crores 3 crores అయితే వాడిని నడిపలేదు వాడు తీసుకు బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటివి మేము ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలన్నా అవి కట్టేసాం. కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 crores 8 crores మిగిలింది. ఇప్పుడు గదే డబ్బు ఉన్నది ఆర్టిస్టులు, రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేని పరిస్థితి ఒకటి, రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసిన జీరో చేసిన అదనంగా వచ్చే 120 crores 150 crores పోయింది పండగ సీజన్ది. ప్లస్ రోజుకు 10 crores వచ్చే బదులు రోజుకు 1 crore నష్టం వస్తుంది. ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 crores ఆదాయం వస్తుంది, 5 crores ఖర్చు పెట్టాం. పండగ ఉల్టా రావాల్సింది పోయి ఇంకో 1 crore మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇందులో రాజకీయాలు ఉంటాయి. వీళ్ళ యూనియన్ మళ్ళా వారు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయూ అని ఆడేం చేసిన అది తెలివి పోయి 5 crores కేసేసాం. సెప్టెంబర్ నెల పనిచేసినాం. వేజెస్ యాక్ట్ అని ఉంటుంది మనకు, చాలా పవర్ఫుల్ యాక్ట్ అది. పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద కొట్ట దెబ్బ కొట్టానని తెలివి చూపించి వాడు హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసేసండి, మాకు వేజెస్ ఇప్పించండి. హైకోర్టు వెళ్ళి ఆర్టీసీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు, ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంచల సస్కాన్ ఉంటే కదా ఇచ్చి, రేపు ఏ కోర్టు అని ఏం చేస్తుంది? ఉన్న స్థితి చెప్పింది వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా, లేదు వాడు కంటెంట్ ఆఫ్ కోర్టు జైలు వేస్తాడు. ఏంటి నీ కథ అంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు రావు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు, ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. 100% ఐఎమ్ టెలింగ్, ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచాన్ని కాపాడలేరు, అది అయిపోయిన కింద లెక్క నా దృష్టిలో. ఇట్స్ గాన్ కేస్. అంతగానో అధ్వానం అయితే ఇంకా 100% ఏం ఇప్పుడు. ఇంకా నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇది కూడా చాలామంది తెలియదు, తెలివిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో అయితే మరీ వితండవాదం, అడ్డంపుడు నాకు అది లేదన్నా బద్దు లేదు. ఇవి ఇదేంది ఇప్పుడు, ఇగో ఇది లేటెస్ట్ యాక్ట్, ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా కాదు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2వసారి గెలిచి వచ్చిన తర్వాత 2019లో మొన్న బడ్జెట్ సమావేశంలో పాస్ చేసిన చట్టం. దీనిలో చాలా స్పష్టంగా సెక్షన్ 67లో వెరీ క్లియర్లీ పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్, వెరీ క్లియర్. యాక్చువల్ ఏమైంది ఆర్టీసీల చరిత్ర ఏంటంటే 1950లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఒకటి ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ నెలకొల్పుతూ దాన్ని తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్టీసీలే ఉండవలసిన అవసరం లేదు, ఎనీ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం మీకు చట్టం ఇస్తున్నది, కాబట్టి మీరు ముందుకెళ్ళిపోండి, పోటీతత్వం పెంచాలా, ఆర్టీసీని భ్రమలలో ఉండద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అంతే, కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు బీఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్నప్పుడు ఒక ఫోన్ కావాలంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకే 4 నెలలు పట్టింది ఎమ్మెల్యేకి ఫోన్ అడితే. ఇప్పుడు ఇప్పుడు కుక్క చెట్టారు ఇప్పుడు చేస్తారు ఫోన్, అసలు ఒకనొక మీద మూడు ఫోన్లు ఉంటుంది, 3 జేబులు 2 జేబులు 2 ప్యాంట్లు కూడా మిస్ జేబుల. అట్లా అయిపోయింది పోటీ. విమానాలు కూడా అంతే, ఓన్లీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా మోనోపాలు ఉండే, కథం మొత్తం ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి, ఢిల్లీ టికెట్ అప్పుడప్పుడు 3000కే దొరుకుతుంది. ఇదే స్పిరిట్ ఇప్పుడు ఈ చట్టం వీళ్ళు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ లేదు, మోనోపాలి అవసరం లేదు, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వండి, ఆర్టీసీకి పోటీదారులను సృష్టించండి, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అంతే, ఎక్కువ ట్రిప్లు అంతాయి, ఛార్జీలు తగ్గుతాయి, పోటీ పెరుగుతుంది, కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇస్తామని చెప్పేసి చెప్పేయడం కాదు. చట్టం పాస్ చేసిన మొన్ననే
మొన్నటి పార్లమెంట్ చట్టం పాస్ చేసినారు. 1 సెప్టెంబర్ నుంచి ఈ దేశంలో ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీని పేరు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మేము ప్రభుత్వంగా? నీ దగ్గర రూపాయి లేదు, ఒక్క రూపాయి లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. నీకు వచ్చే ఆదాయం రోజు 11 కోట్ల ఆదాయాన్ని ముంచుతున్నావు. నీ యొక్క పిచ్చి సమ్మె. దాని ద్వారా ఏమవుతుంది? ఆర్టీసీ రేపు హైకోర్టులో మళ్ళీ 29 కేసులు ఆ జడ్జి ఆ కేసు ఏమవుతుంది మళ్ళీ కదా చెప్తారు. రికోర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ లేదు, దీని తీర్పు చెప్పే పవర్ లేదు. సీదా ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ చేయాలి. ఇండస్ట్రియల్ సీదా లేబర్ డిపార్ట్మెంట్కి పోతుంది. వాళ్ళని ఇక్కడే పద్దాలి. సీదా లైన్ ముచ్చే ఇస్తావా, జీతం ఇయ్యవా, లేవు నా దగ్గర నీకేమేమి ఆస్తులని అమ్మీయమంటారు. ఎప్పుడైనా జరిగేది అది, కంపెనీ చట్టం అది. అప్పుడు 4 బస్టాండ్లు అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. ఏ సెప్టెంబర్ నెలకు ఏ ఆస్తి ఉంటే అది బస్సులు ఉంటే బస్సులు అమ్మాలి. వాడు వాడు లేపితే వాడు వాడు ఆక్షన్ వేస్తారు. లేకపోతే 100% సార్, నేనేం చేయాలా? అది కార్పొరేషన్ బాబు, గవర్నమెంట్ కాదు. 100% పోతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే, కిస్తి కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది. దట్ ఇస్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా ఇది. అందుకే దురహంకారపూరితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. తల మెడ మీద తలకాయ ఉండి ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ. చట్టమే, నేను చెప్పే చట్టమే, నేను చెప్పే చట్టమే కదా. ఇక అర్థమైతే లేదా, నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఇప్పుడున్న తెలుసా నీకు? ఇట్ ఇస్ ఏ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది. ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్, ఎస్మా ఉండగా చట్టానికి పోయిన ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో నే ఒక ఇనండి లాస్ట్. సో ది పాయింట్ నవ్వి, నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక్కడ నువ్వు ఒక్కరి మీద ఇవ్వు కదా ప్రభుత్వంలో. నేర్పడం 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకుంటలేవు. ఇప్పుడు ఎక్కడికి లేదు డబ్బులుగా ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొన్నాయి. 10 లక్షల కిలోమీటర్స్ అయిపోయి అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు, అవి లేవు. ఇవాడు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే, 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు, జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈజ్గా బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికి మాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నాకు గా ఆర్టీసీ కాంట్రాక్టర్తో డ్రైవర్తో నాకు పంచాయతీ ఉంటుందండి, అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే కాపాండ్యం, 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు దసరా దీపావళి, దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్గా పనిచేస్తే, బత్తుదామని పనిచేస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు కూడా 100,000 రూపాయలు బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్. పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం
వాళ్ళని చెడగొట్టి వాళ్ళ ఆలోచనలు పొల్యూడ్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, కానీ సమయాన్ని ముసుగుపెట్టి. సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం, ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు. నేను పిలిపించలేదానండి, మాట్లాడలేదా? ఏర్మి పిలిపించలేదా? పిలిపించలేదా? మాట్లాడలేదా? ఎవరు చెప్తారండి మీకు గమ్మత్తున్నది? పిలిపించింది వాస్తవం కదా? వీఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, నేను అపాయింట్ చేసిన. పిలువలేని ఎవడంటాడండి విధవ? మళ్ళీ ఏందండి, నేను చొరవ తీసుకుంటే కమిటీ ఎట్లా వస్తుంది? ఇవ్వలేయలేదండి. హైకోర్టు అడిగింది, హైకోర్టు ఏమన్నదంటే అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమని చెప్పమని అంగీకరించమనే అధికారం మాకు లేదు, కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫరర్ అవుతుందో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను డైరెక్షన్ ఇచ్చాడు. దే విల్ డూ ఇట్. కోన్ బోలే ఆప్ కో లాగూ నహీ కరే బోల్కే. అరే ఆప్కా ఆప్ 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 ఇమాజినరీ బోల్ రే, గలత్ బోల్ రే ఆప్. అరే ఆప్ గలత్ బోల్ రే, ఆప్ గలత్ బోల్ రే. మే ఆప్కు సహీ కర్నా చా, కోన్ సా సెంట్రల్ యాక్ట్ జో ఇంప్లిమెంట్ నహీ హో రా, గలత్ బోల్ రే నా, ఐసా నహీ బోల్నా చాహియే ఆప్. ఇవ్వలు వద్దన్నారు రే బాబు, చాలా మంది పనిచేసిండ్రు. ఒక ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడితే మీరు ఎవరు పని చేయలేదా? నేనేమంటాను, ఈ నాకు అనుబంధంగా ఉన్నాడు లంగతనం చేద్దాం, ఏమవుతుంది? నా ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు, దొంగ కాదా? చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా. నేను ఇంకో గంట అయినా ఉంటా, 1 at a time ప్లీజ్. ఒక్కరు ఒక్కరు ఒక్కరండి, ఒక్కరు ఒక్కరండి ప్లీజ్. వో అప్నే ఆప్ మే సోచ లీజియే నా, వో ఉన్కే పరివార్ కే బారే మే ఉన్కు జ్యాదా చింతా హోనా చాహియే, స్ట్రైక్ పే జానే సే పహలే ఉన్కో కుచ్ అకల్ తో హోనా చాహియే నా, ఉన్కే పరివార్ సే చింతా జ్యాదా ఆప్కో హై క్యా, ఆప్ ఉన్కు పూచో సవాల్, ఉన్కు పూచో, గైర్ జిమ్మేదార్ తరికే సే ఆప్ లోగ్ కైసా స్ట్రైక్ పే గయే బోల్ కే ఉన్కు నహీ పూచతే ఆప్? అరే బతాయో భాయీ, ఏ మరే మేరే సవాల్ కా జవాబ్ దో ఆప్. చింతా జ్యాదా ఉన్కే పరివార్ కే బారే మే చింతా ఉన్కో హోనా చాహియే నా. देखो बीजेपी पार्टी के प्रधानमंत्री जी ने ये बिल लाया, प्राइवेट करो बोल के कानून लाया, यहां का बीजेपी क्या बोलता है समझ में नहीं आता? क्या यहां का लोकल बीजेपी बोलेगा उनका प्रधानमंत्री गलत है, ये एक्ट गलत है? ये दे दे तो मैं आपको, उनको दे दो लोकल बीजेपी, पूछो पूछो भाई, क्या उनका प्रधानमंत्री गलत है, ये बिल गलत है? और इनका भाषण भी है, मैं भाषण नहीं लाया, पार्लियामेंट में क्या भाषण दिए ये बिल पास करते वक्त, बहुत लंबा भाषण दिया, बहुत प्रोग्रेसिव कदम बोले इसको, तो यहां के लोग क्या बोल रहे? इंदी नेमंटे डेफिनेट इकड़ा मेम ऐसी होता मैं तेल ऐसी बटियार कारणावा సంస్థనా, తమాషనా, పిల్లల ఆటనా, ఎట్లుంటుంది? ఓ పద్ధతి నియంత్రణ ఉంటుందా? ఓ సిస్టమ్ ఉంటుందా? అది లేకని ఇప్పుడు విత్తలవిడితనమైంది 100%. ఇది అల్టిమేట్గా ఆర్టీసా బీటీసా కాదు, ఇక్కడ గవర్నమెంట్ దృష్టి ఏముంటుందండి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి.
అంతే కదా మా రెస్పాన్సిబిలిటీ. అది దానికోసంగా ఈ చట్టం ప్రకారంగా మేము డెఫినెట్గా ఇంకొక 5-6 రోజుల తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ప్రజలను సఫర్ చేయం కదా మేము. 5-6 డేస్ తర్వాత 100కు 100% పిలిచేసి విత్ వన్ మీటింగ్, ఐ డోంట్ ఈవెన్ రిక్వైర్ టు కాల్ ఎ క్యాబినెట్ మీటింగ్, దీనికి క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఇద్దరం కూర్చుని జస్ట్ వన్ సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే వితిన్ 3-5 డేస్ 7,000 బస్సులు పర్మిట్ ఇచ్చేస్తాం. ఆర్టీసీ హైర్ బస్సులు కాదు, 6-7 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తే రయ్యన విపరీతమైన ట్రిప్పులు తిరుగుతాయి. ప్రజలు మాకు సాల్ సారని దాకా తిరుగుతాయి. ఇంతకన్నా తక్కువ ఛార్జీలు ఎత్తుంది. రోడ్ల రూట్ కాదు, ఈ కానూనే చేసి నేను చేయడం కాదు. ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్మిట్స్ ఎనీ మూమెంట్. ఏమంటారు, అది కూడా వాళ్ళ ఇష్టం కదా. బతకదలుచుకున్నాడు ఉంటాడు, లేనాడు పోతాడు. అటువంటి అప్పుడు ఈ యూనియన్లు ఈ పద్ధతిలో ఇదే పనికి మాలిన అర్ధరహితమైన పిచ్చి డిమాండ్లతో ఆర్టీసీ నడుపుతామంటే మాత్రం ఆర్టీసీ జరగదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అక్కడనే మేమేందంటే బాధ్యత గల ప్రభుత్వంగా వీ హావ్ టు టేక్ ఏ ఫైనల్ కాల్, లైక్ మధ్యప్రదేశ్, లైక్ ఛత్తీస్గఢ్, లైక్ బెంగాల్. కొన్ని బాధ అనిపిస్తుంది అమ్మా, నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. నేను ఆర్టీసీ మినిస్టర్గా పనిచేసిన మీరు చేయలే, కానీ రియాలిటీ అని తెలుసా? చిన్న మాట చెప్తా, ఒకటి చిన్న మాట మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తుంది. ఇండియాలో ముంబై కన్నా ముందు, ముంబై ఇలా ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం మనం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం, బట్ దానికన్నా ముందు ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ ఇండియా వాజ్ కలకత్తా. ఫైనెస్ట్ జూట్ మిల్స్ కలకత్తా, ఫైనెస్ట్ టెక్స్టైల్ మిల్స్ కలకత్తా. నేను కొత్తగా ఎమ్మెల్యే మా సిరిపేటలో ఒక స్టేటు కలకత్తాకు పోయితే నాకు బనియన్లు తెచ్చిచ్చేది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అది అంత అద్భుతమైన ఇండస్ట్రీ. సిపిఎం గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లు సంపి 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 మొత్తం 100% మాయం చేసి 100%. చివరికి నానో కారు కూడా పెట్టి పారిపోయింది వాడు, టాటా మోటార్స్ వాడు వెళ్ళిపోయినారు. బతక లేక అక్కడ పనిచేయలేక యూనియన్ల బాధ. రిజల్ట్ ఏంది, ఒక్క జూట్ మిల్ లేదు. ఇలా వందలాది జూట్ మిల్స్ ఉన్న, పెద్ద భారీ జూట్ మిల్స్ ఉన్న, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరుగాంచిన కలకత్తా, దేర్ ఇస్ నో సింగిల్ జూట్ మిల్ టుడే, దేర్ ఇస్ నో సింగిల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టుడే, ఏం లేదు. సేమ్ థింగ్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ఆర్టీసీ. ఏం చేస్తాం, జరుగుతుంది. ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న కలకత్తా ఆ జూట్ ఇండస్ట్రీ, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ యూనియన్ల రాజకీయం ఎంత దూరం పోయింది తెలుసా అండి? మీరు ఆశ్చర్యపడతారు ఎంత దూరం పోయిందంటే, కలకత్తాలో ఎవడన్నా కలర్ వేసుకున్నాడు కూడా భయపడ్డారు, కలర్ ఎత్తిపోయి చెంది ఆడతారు అన్నట్టు. బిల్డింగ్ కలర్ వేస్తే అదొక డైయింగ్ సిటీలాగా తయారైంది, చిలుము పట్టిపోయిన సిటీలాగా తయారైంది. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇది సత్యం నేను చెప్పేది, ముఖ్యమంత్రి నేను స్టోరీ చెప్తలేను, ద రియల్ థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ కలకత్తా. ఎర్రాటిక్ ట్రేడ్ యూనియన్ల వల్ల ఏం జరిగిందన్నది ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ గారు మన సిటీ ఇంత దుర్మార్గం కనిపించదు, ఇంత నల్లగా కనిపించదు, ఎవరెవరైతే బిల్డింగ్లకు రంగులు వేసుకుంటారో, ఒక సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పి రంగులు వేసుకున్నారండి కలకత్తాలో. నేను లేబర్ యూనియన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కలకత్తాలో ఒక ఇండస్ట్రీ పంచాయతీ పోతే నేనే పరిస్థితి చూసి అసలు ఏం జరుగుతుందని, ఢిల్లీ వచ్చిన తర్వాత చర్చ చేసిన మా ఫ్రెండ్స్తో ఏం జరుగుతుందని. చివరికి కొత్త చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత రంగులు బిల్డింగ్లకు వేసుకుంటే మీకు సంవత్సరం ట్యాక్స్ మాఫీ అని కలకత్తాలో బిల్డింగ్లు వేయించారు. ఎవరు తప్పు? ఈ యూనియన్ల తప్పు. అంత ఘోరమైన పరిస్థితి తీసుకుపోయింది. ఇండస్ట్రీ మాయం, సంస్థల మాయం, ఆదాయం రాదు రాష్ట్రానికి. అందులోనే ఆర్టీసీ ముంచిన గన్ను కూడా వీళ్ళే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో. వీళ్ళలే దేర్ నో ఆర్టీసీ. 10 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో 200ని బీహార్లో లేదు. ఏమైంది, ఏం మీరు చచ్చిపోతారు కదా. సబ్జెక్ట్ ఈజ్ మనకు ఉంది నడుస్తుంది కాబట్టి మనం సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాం. మా సంస్థ మేమే చంపుకుంటాము, మా విషయం మేమే తాగుతాం, ఎవరు కాపాడతారండి వాళ్ళను? ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
సపోజ్ మీకు ఇంకా ఇంకా ఈజీగా చెప్తా నేను, కొంతమంది మూర్ఖంగా వాదన చేయొచ్చు. సపోజ్ ఏదైనా చేసి ఏదో మీరు అన్నట్టు ఎవరైనా మాట్లాడి పిలిచి బుధగారిచ్చే స్టాక్ బంద్ చేస్తాం. ఎప్పటిదాకా? ఇప్పుడు ఏం నెల? ఇది అక్టోబర్, అక్టోబర్ కదా, అదే అక్టోబర్ నవంబర్ నెల. మరి మరి డిసెంబర్లో ఎవరు కాపాడాలి? తర్వాత జనవరిలో ఎవరు కాపాడాలి? 5,000 కోట్ల అప్పేం కావాలా? బ్యాంక్ వాయిదాలు ఏం కావాలా? వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చాలి? జరగాలి కదా సంస్థ. సంస్థ నిజంగా రెగ్యులర్గా జరగాలంటే జరగడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, మన కుటుంబ జరుగుతు పద్ధతి ఉంటుంది కదా దానికి. ఏ నాయకులా అంటున్నా, రమ్మని పేరు తీసుకొని రమ్మని ఎవరు రమ్మనవా? పది రోజుల లోపల వచ్చేస్తాయి, నాట్ ఈవెన్ 10 డేస్. మన రాష్ట్రంలోనే 4,100 బస్సులు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మీరు చెప్తే నమ్మలేదు. ఆర్టీసీ హైర్ బస్సులు ఉంటాయి కదా, హైర్ బస్సులలో మనం నోటిఫై చేసాం 2,350 దరఖాస్తులు వచ్చినాయి. మేము రెడీ ఉన్నాం బస్సులు పెట్టడానికి. నేను ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసినారు, 2,075 మందికి ఇచ్చేసినారు, ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఈరోజు పేపర్లో ఉంది, ఇప్పుడు నోటిఫికేషన్ ఈరోజు నిన్న ఉంది, ఇంకో 1000 బస్సులు కావాలని చెప్పి. హెవీ కాంపిటీషన్ ఉంది, ఇమీడియట్గా వస్తాయి, వారం లోపల వచ్చేస్తాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళే పోయారు, కోర్టులో ఉన్నారు. ఇప్పుడు 28 మళ్ళీ కోర్టు ఉంది, జీతాల కోసం కోర్టుల కేసు ఉంది, 28 కేసు ఉంది, 29 కేసు ఉంది. ఇప్పుడు ఎవరిని తేలవలసి ఉంటుంది? సబ్జ్యూడీస్ విధంగా మేము ఏం చేయలేము. ఏం చెప్పిందా? జరుపుతారు కదా, ఊరుకుంటారు గమ్మత్తుంది. అది నీకు నీకెందుకు అంత అర్జెంటు? పిలుతారు కదా, కోర్టు చెప్పింది కాబట్టి పిలుతారు, తప్పకుండా పిలుతారు. పిలువరా? వంద శాతం. సి, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ఎ గవర్నమెంట్, యు నో, హ్యావ్ టు రన్ ద గవర్నమెంట్, హ్యావ్ టు రన్ ద స్టేట్. ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైకి జనాభా ఉన్నారు, అందరు సంక్షేమం చూడాలి కదండి, అందరిని కాపాడుకోవాలి కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా కావాలని? నేనేమంటున్నా, దానికి వాళ్ళే బాధ్యులు, యూనియన్ బాధ్యత కాదా? సమ్మె చేయించినాడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? గవర్నమెంట్ చేయించిందా సమ్మె? ఎవరు చేయించారండి సమ్మె? గవర్నమెంట్ ఒప్పుకుంటారా? ఇప్పుడు వచ్చిన నువ్వు దిగిపో నాకు ముఖ్యమంత్రి ఏమంటే ఇస్తారా? ఇస్తారు. గవర్నమెంట్ ఏది పడుతుంది అడితే? అర్థమైన డిమాండ్ ఏదైనా ఉంటే ముచ్చరా, కానీ మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుండ్రి, కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. చూద్దాం కదా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు, అక్కడ ఏ మన కూడా జరగలే, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకో ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నాను, నీకు అర్థమైతే తెలియదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నాను నేను, మంది చెప్తే ఫుల్ మైకిల్నే చెప్పాడు, దానికి దాచుకోడు. ఏం చేసినారా? కమిటీ చేసిన ఆర్డర్ తీసారు, కమిటీ చేసినారు. ఏమవుతుందో దేవుని కేరక ఇప్పుడు అది. ఎస్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతుంది కదా, ఏ రాష్ట్రంలో చేసినారండి బీజేపీ గవర్నమెంట్? ఇన్ని 19 రాష్ట్రాలని ఎందుకో చేయలేదు. మరి ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైందేనే, బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా? చెప్పు ఫస్ట్ ఒకటి. మన పక్క మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో చేయమను, ఎందుకో చేయరు. చెప్పాలి కదండి, అది ఎందుకు చేత కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి, పంజాబ్లో ఇంకొక ఆడు ఇంకొక ఆడు చేస్తుండ్రా, మరి ఎందుకు చేయరు అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. నేను చొరవ తీసుకున్న బ్రదర్, ఐఎమ్ సారీ. నేను చొరవ తీసుకోవాలని మీరు అనుకోవద్దు. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన బాధ్యత గల 3 ప్రభుత్వ సెక్రటరీల కమిటీ చేసిన నేను. మినిస్టర్స్ అంటే కనీసం పొలిటికల్ కమిటీ అవుతుంది, కానీ బాధ్యత నేను సెక్రటరీస్ కమిటీ చేసిన. సెక్రటరీస్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఇమీడియట్ సీఎం రిపోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. మేము దాని మీద ఒక సొల్యూషన్ రాగలుగుతాం కేబినెట్లో. అట్లా ఉంటుంది పద్ధతి.
మామూలు సెక్రటరీ లేదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇష్టం. మేమేం చెప్పానా నాకు అర్థం కాదు గమ్మత్తు. నేనేం చెప్పాలా? నేనేం చెప్పగలుగుతా? ఇవ్వని కాపాడతారండి, నువ్వు కాపాడుతావా నాకు అర్థం కాదు. నువ్వు కాపాడు ఏం కాపాడతారండి? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నోబడి కెన్ సేవ్ ఆర్టీసీ. యూఆర్ ఫర్గెటింగ్. పడతారు కదా, ఇవ్వలేం చేయాలా? మేము పడతామని బాగాలంటే నీకెందుకు బాధ? మా అంతలో మేమే పడతామని బాధ అంటుంటే మీకెందుకండి బాధ? నేను ఏమంటున్నా అంటే మా అంతలో మేము బయట వాడు మాకు నెలకు 50 జీతం వస్తుంది, అయినా మేము గుంతమ్మ కోరికలు కోరుతాం, ప్రభుత్వంలో కలపమంటాం, లేదంటే రోడ్డున వాడతాం, పాడు మేము ఎవడేం చేస్తారు? ఎవరా చెప్పేది? బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న? ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేదాలు ఎట్లాడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్ విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడ నేరా బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు రికార్డెట్ రాపో, అర్థం పడదానే ముచ్చడేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు? 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా? ఏమన్నా ఎంత మాట్లాడతారా? మేము ఆ పంచమాలని చూసుకుని కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. నో, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ జర్నలిస్ట్ బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులు, 70,000 కోట్ల బుద్ధి తక్కువ. మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్ నెరవేర్చలేక సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలి చెప్పండి మీరు? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా? కనీస సంస్కారం కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండా చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలి నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి దాని వెనుక ఏమున్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడారండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా? వీడు తొక్కగాడు చెప్తున్నాడు, అసెంబ్లీ రద్దు అన్నాడు. వీడావా నాకు అర్థం కాదు. ఇవాడు గవర్నమెంటు చెప్తే కనబడుతుంది ఇప్పుడు ఎవడు కూలిపోతుండు? ఇప్పుడు కూలిపోయేది ఏంటి కనబడతలేవా? కార్మికులు అమాయకులు అయితే ఎక్కడో అక్కడ పోయి దరఖాస్తు పెట్టుకొని జైన్ కావాలి. డూ యూ స్టాండ్ బై దాట్? డూ యూ స్టాండ్ బై దాట్? యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ప్లీజ్ టెల్ మీ, నీకు ఇస్తాను రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడే నా ఎంబడి రాను సారీ బ్రదర్. నేను ఏమంటున్నా అంటే నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి, ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి, నాకున్న లోతైన అవగాహన ఇంకొకరికి లేదు. ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. పిచ్చోడు తిన్నాడు తిన్నాను. నేను విశాఖపట్నం బస్టాండ్ కూడా పోయినా, ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను. నేను ఎట్ట ఉంటే మంచిగా ఉంటుంది, ప్రజలు వాడకపోతే ఎట్టుండదని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దాన్ని లాభాలు తెచ్చాను. వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు, ఒక దినమంతా వయసు రావడంలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన 750 కోట్లు. ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్. అయినా మేము తింటాం తిడతాం, మేమేం చెయ్యం, బతికే పని అవన్నీ నాకు అర్థం కాదు. బతకబుట్టని పిల్ల మంత మంచి ఎగిరింది అన్నట్టు బతకదలుచుకున్న ఉంటే సంస్థ నీ యూనియన్ తోక, నీ సంస్థ ఉంటే అనే యూనియన్ ఉండే. వెరీ ద యూనియన్ సంస్థనే పోతుంటే ఉన్మాద స్థితికి లోనయ్యి కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేస్తుంది అలా వీళ్ళు. మీరు అన్నట్టు అమాయక కార్మికులు మాది మేము బతకాలనుకుంటే పోయి డిపోలో దరఖాస్తు పెట్టుకోవాలా?
నేనేమో వాడు పోయి పెట్టుకోవాలి కదనే బాబు, నువ్వు కందకు లేని దురద కత్తిపీడకి ఎందుకు అంటే నువ్వు ఎందుకు మానేస్తున్నావు వీడ, అంతే కదా. ఏమంటారు నేను అనుడు కాదే బాబు, వాస్తవం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే, నీ అంతా నువ్వు వెళ్ళిపోయినా నాకు చెప్పబెట్టకుండా నువ్వు నువ్వు డిస్మిస్ చేసుకున్నా నేను తీసేసినట్టు చెప్పి సింపుల్ మాట దానికి బ్రహ్మ పదార్థం ఉన్నా అదే, వాడు వెళ్ళి వెళ్ళిపోలేదు గమ్మత్తున్నది అనాథర ఆప్షన్స్ కదా. నువ్వు ఇల్లీగల్ అయితే కదా, లీగల్ స్ట్రైక్ అయితేనేమో పద్ధతి ఉంటుంది. ఇల్లీగల్ స్ట్రైక్లో పోయి కన్సల్టేషన్ ప్రాసెస్ ఆన్ ఉండగా పోయి నువ్వే పోయి నువ్వు నిన్న ఎవరు ఎలగొట్టలే, ఇప్పుడు ఎలగొట్టరు కూడా కాగితం కాదు దానికి ఎవరు ఎందుకు ఎలగొడతా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోతే షార్ట్లీ రెండు సమస్యలు నేను, ఒకటి గల్ఫ్ బాధితులు, బాధితులు అంటారు మీరు బాధితులు కాదు, గల్ఫ్ పోయి ఆ ట్రాప్లో చిక్కుని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, వాళ్ళు మన బిడ్డలు. హైదరాబాద్లోనేమో మొత్తం గల్ఫ్లో మనవలు చేసే పనులే బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు, ఇక పనిలేక కాదు. ఇవాళ మన ప్రాజెక్టులు దేవుని దేవాలకు సక్సెస్ అవుతుంది, మంచి కాలం అయింది, పనులు చేసుకునే అవకాశం ఉంది. ఆడ సంపాదిస్తున్నాడు గల్ఫ్లో సంపాదిస్తలేదు. మా ఇంట్లో పనిచేస్తాడు పిల్లగాడు రాములని, వాళ్ళ తమ్ముడు గల్ఫ్ కోయచ్చి మొన్న పిచ్చి పిచ్చి మాట్లాడిన విషయం తాగుతా అంటే తులకరాపుర బాబా అని చెప్పి పట్టి తెప్పించాను సంజయించేది ఇష్టం. ఎందుకు పోయినామంటే ఒక ముందు చూడబోతున్నాం సార్, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అనవసరంగా, ఉన్న ఊరు ఇచ్చిపెట్టి ఎందుకు పోతున్నారు. దానికోసం నేను అనుకున్నది అంటే ఒక 10-12 కాన్స్టిట్యూషన్ని ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కొంత ఆదిలాబాద్ల నిర్మల్ ప్రాంతాలు, ఆ శాసనసభ్యులు, ఎమ్మెల్యే మంత్రులందరినీ పిలుచుకొని వాళ్ళందరినీ తీసుకొని నేనే స్వయంగా పోదాం అనుకుంటున్నాను. గడుపుకొని ఒక 4 రోజులు 5 రోజులు మన వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి 4-5 దేశాలు తిరిగి అసలు వాస్తవం వాళ్ళ జీతం ఏంది, వాళ్ళ కథ ఏంది, మన అంబాసిడర్తో మాట్లాడి అన్ని సమస్యలు తెలుసుకొని ఇక్కడ నిరకపోయింటే వాళ్ళని కూడా రిలీవ్ చేసుకురావాలి, తప్పుడు వీసాలు పోయేదనే శిక్షలు ఉంటే వాళ్ళని రిలీవ్ చేసుకురావాలి. కేరళ గవర్నమెంట్ పంపమని నేను చీఫ్ సెక్రటరీని, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావును, జీఐడి సెక్రటరీని పోయి కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్లు ఉన్నారు వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళ సిస్టమ్ పెట్టిండ్రు స్టడీ చేసి రాని అని చెప్పినాం. బహుశా వాళ్ళు ఇవాళ రేపు పోయేస్తారు, రాగానే ఇమీడియట్గా దీపావళి తర్వాత వీళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో నేను ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోదామని అనుకున్నాను, పోయి మాట్లాడి చేసి రావాలి. సరే ఒక ఫోటో వెనుక ముందు డెఫినెట్గా నేనే పోతా, వాళ్ళందరినీ సమావేశపరుస్తాం, కన్విన్స్ చేస్తాం, చెప్తాం వాళ్ళకు ఎందుకు అనవసరంగా కన్న వాళ్ళని ఉన్న ఊరిసి పెట్టుతారు, మన దగ్గరే బోర్డు పని ఉన్నది, మన న్యాక్ ఉంది, బ్రహ్మాండంగా మీకు ట్రైనింగ్ ఇచ్చే అవసరం అనుకుంటే మంచి ఉపాధి చూసుకుందాం ఇక్కడనే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. ఎడ్యుకేటెడ్ పోయినంటే మంచి మాట, వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ జీతం వస్తుంది. ఇంజనీర్ పోయినట్టు సంపాదిస్తాడు, డాక్టర్ పోయినట్టు సంపాదిస్తాడు, కానీ మీరు కూలి పని మన దగ్గర బీఆర్ఓడు చేస్తాడు మన ఏమో కలిగిపోతాడు, ఎందుకు పోవాలి, ఏమవసరం ఉంది, దానికోసం బాధ కలిగే వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి, పోయొద్దాం. వాళ్ళ గురించి నేను పాలసీ పెట్టాల్సి వస్తే ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి, కేరళ మోడల్ స్టడీ చేస్తాం, ఒకసారి పోయేస్తే తెలుస్తాయని చెప్పి పోదాం అనుకుంటున్నాం, పోస్తే షార్ట్ పీరియడ్లో ఉంటుంది. రెండవ పాయింట్ ఏమో వీళ్ళ గురించి కూడా త్వరలోనే ఈ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు వాళ్ళతో సమావేశం పెడుతున్నాం. ఈ పోడు భూముల సమస్య కూడా ఒకసారి శాశ్వతంగా నివారణ కావాల్సిన అక్కడ ఉన్నది. 100% వేరే వాళ్ళతో కాదు, అది నేనే స్వయంగా పోవాలి. మొత్తం అవసరమైనటువంటి మంత్రులు, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఇంకా ఇతర సెక్రటరీలు, ఫారెస్ట్ సెక్రటరీ అందరం కంబైన్గా పోవాల్సిందే. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజా దర్బార్ పెట్టి వాస్తవాలు ఏంది, అన్ని రకాల సిబ్బందిని జిల్లా కలెక్టర్లను, మొత్తం సిబ్బందిని, అటవీ సిబ్బందిని ముఖాముఖి ఎదురుబదురు వేసి ఆ సమస్యకు ఒక చరమగీతం పాడాలి. అంటే దీన్ని బట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు కొత్త రాష్ట్రం కాబట్టి ఒక మంచి ప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన తక్కువ ఇబ్బందులు ఉండే విధంగా పోదామని మేము అనుకుంటా ఉన్నాం. దాని దరిమిలా కొన్ని చట్టాలు తెస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, మన పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మున్సిపల్ చట్టం తెచ్చినాం, ఎన్నికలైపోతే పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టుకుంటాం, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అట్నే రెవెన్యూ యాక్ట్, రెవెన్యూ ఉద్యోగస్తులు కూడా ఒక పిచ్చిగా ఆలోచించుకుంటున్నారు, వాళ్ళని మేము తీసేస్తాం అనుకుంటున్నాం, భ్రమణలో పోతే ఎవడో పిచ్చివాడు చెప్తే నమ్ముతున్నారు. మేము ఏం చేయాలి, మేమే ఇంకా పని నిర్ణయానికి రాలే. మేము కోరుతున్నదల్లా ఏంది, రైతాంగానికి కానీ ఇంకోళ్ళకి కానీ భూముల వ్యవహారంలో ఒకడు ఇంకోనికి పావుల డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా, లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ పట్టాల మార్పిడి కానీ జమాబందీ కానీ ఏ రోజుకు ఆ రోజు ఇన్స్టాంటేనియస్ అయిపోవాలి.
రిజిస్ట్రేషన్ కూడా రూపాయలు ఎంత మీయకుండా కావాలి, క్లీన్గా ఉండాలి వ్యవహారం, అవసరమైతే ఓనర్షిప్ కంక్లూజివ్ టైటిల్ ఇవ్వాలి, తద్వారా రక్షణ ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ప్రజల యొక్క రైతుల యొక్క మేలు కోరి అది చేయాలనుకుంటుంది తప్ప, ఎవరో రెవెన్యూ ఉద్యోగులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని, నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ మాట, విఆర్ఓలను తీసేస్తారు, మేము ఇవ్వలని తీసేయాలి ఇవ్వలని పెట్టాలి నిర్ణయానికి రాలే, తీసేయాల్సి వస్తే తీసేస్తారు, పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. విఆర్ఓలు ఆడికి వచ్చారండి, నాకు అర్థం కాదు. పటేల్ పటివాళ్ళని తీసేస్తే వీళ్ళు వచ్చిండ్రు, ఏ పాతుకొని కూర్చున్నామేందిగా, ప్రభుత్వం వద్దని కూడా పక్క జరగాలి, ఏముందనిలా, మేమే కర్తలం ధర్తలం అంటే నడుస్తుందా? ముఖ్యమంత్రినే పీకి పారేస్తారు ప్రజలు వద్దనుకుంటే, నీ విఆర్ఓని కూడా అడిగింది నాకు అర్థం కాదు. గవర్నమెంటు సందర్భాన్ని బట్టి పెడతారు, నీ విఆర్ఓ తీసేది నీ ఉద్యోగం తీసేయరు కదా, ఎక్కడో అడ్జస్ట్ చేస్తాను నేను తీసేయాల్సి, అసలు తీసేసే నిర్ణయమే జరగలే. నెంబర్ వన్ సెటప్ ఎట్లా ఉండాలి, కొత్త సెటప్, ఈ లంచం లేకుండా జరగాలి, నీ భూమి నా పేరు మీద, నా భూమి నీ పేరు మీద, రాసే పద్ధతి పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి, క్లీన్గా ఉండాలి రికార్డు. ఎందుకంటే ఏ దేశాలలో అయితే భూ రికార్డులు పూర్తి ప్రక్షాళనై మంచి ఇబ్బందులు లేకుండా నిర్వహణ జరుగుతున్నదో 3% వాళ్ళ జీడిపి పెరుగుతున్నది, కోర్టు కేసులు జీరో అయిపోతున్నాయి, లీగల్ ఖర్చులు తగ్గుతున్నాయి, ప్రజలకు చాలా లాభాలు జరుగుతున్నాయి. దాన్ని ఆశించి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి ప్రజలకు రిలీఫ్ చేద్దాం అనుకున్నాం. చట్టాలు మారలేదా? మారాయా? సందర్భాన్ని బట్టి మారాలి కదా, తప్పదు కదా, ఎప్పటికప్పుడు మార్చుకోవాలి కదా. దానికోసం కొత్త రెవెన్యూ చట్టం తప్ప వ్యక్తులను టార్గెట్ చేసి కాదు, కొంతమంది ఉద్యోగస్తులను టార్గెట్ చేసి కాదు. ఆ విధంగా తప్పకుండా ఎక్కడెక్కడైతే వాస్తవాలు చెప్ప ఆర్టీసీ ఉంది, నేను కూడా ఏదో మాయ మాటలు చెప్పచ్చు కదా, తీయకపోలేదు చెప్పచ్చు కదా, నేను వాస్తవం చెప్తున్నాను. ఇంకా ఇఫ్ నాట్ టుడే ఐ విల్ హ్యావ్ టు టాకిల్ ఇట్ టుమారో. ఆర్టీసీ సమస్య ఇలా కాకపోతే జనవరిలో వస్తుంది, చెప్పినట్టు జనవరిలో కాకపోతే ఫిబ్రవరిలో వస్తుంది. ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ బ్రదర్. నేను మీరేమో ఎమోషనల్గా ఉన్న కొంతమంది, నేను ఏం చెప్తున్నా అంటే సత్యం చెప్తున్నా. ఎట్లా జరుగుతుందా సంస్థ, ఈ పద్ధతిలో జరుగుతుందా? మన కుటుంబమే ఉంటుంది, మన కుటుంబం మంచి లేకపోతే మనం మంచిగా వేసుకోమా? 100% తప్పదా సమస్య? ఎందుకంటే ప్రభుత్వానికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. దళితులు బాధపడుతూనే ఉన్నారు, మైనార్టీలు బాధపడుతూనే ఉన్నారు, ట్రైబల్స్ బాధపడుతూనే ఉన్నారు, బీసీలు కొట్లాడుతున్నారు పక్కన, ఓసీలు వెళ్ళిన పేదవాళ్ళు కొట్లాడుతున్నారు మాకు ఇయ్యరా అని చెప్పి. వీళ్ళేమున్నారండి, ఇంతసేపు మీ దుకాణమైనా మాకు లేమంటున్నారు, మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? మేము చాలా వరకు వాగ్దానాలు నెరవేర్చినప్పుడు నిరుద్యోగ వృత్తిస్తామన్నా, మేము ఇవ్వాలి డెఫినెట్గా, దాని గురించి ఎంక్వైరీ చేయాలా, ఎవడు నిరుద్యోగం కాదో తేల్చాలా, ఒక క్రైటీరియా పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, మా కమిట్మెంట్సే ఉన్నాయి. మేము ఒక్కరిమే ఉన్నాం, జెండబాడుకొని కూర్చున్నవాడు కాదు కదా. మీరు జర్నలిస్ట్ కూడా మాకు జాగా దొరుకుతుంది, ఇలా జాగా దొరుకుతుంది అంటున్నారు, మాకే జాగా దిక్కులేదు రకాల వేటి, మంత్రులంతా వేరే కాదు. మీరు పని చేయండి, నా చీఫ్ సెక్రటరీ చెప్పిండు, అది ఏంది ఆ భవన్, దాని బీఆర్కే భవన్లో మాకు విలేకరులకు ఎందుకు కూడా జాగా నాకు అర్థం కాదు. నేను ఏమంటానంటే సెక్రటరీతోనికే లేకపోతే అని ఇచ్చారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో, 20 కోటలు ఇచ్చారు మీకు కావాలంటే మీరో క్వార్టర్ కాదు 2 కోటలు పెట్టుకుని మంచిగా కూర్చోండి. అలా గవర్నమెంట్ని అన్ని ఏర్పాట్లు చేయమంట, మీకు టీవీ పెట్టమంట, సోఫాలు వేయమంటాం, బ్రహ్మాండం కూర్చొని పనిచేసుకో వెళ్ళొద్దంటారు మిమ్మల్ని. యాక్సెస్ కూడా ఇస్తారు కానీ ఎక్కువ తక్కువ పోవద్దు కదా, ఇది కావడంలో వాళ్ళే పని చేయకూడదు, మనం ఏదైనా కొంతమంది ఆయనే కూర్చుంటారు ఇక. అట్లా కాకుండా ఒక పద్ధతి పెట్టుకోమని చెప్పింది నేను. మీరేం చేయండి అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ తీసుకోవడం జాగా, 4 రోజులు అయితే అయిపోయాయి, ఏమున్నది అందులో బ్రహ్మాండంగా, కొత్త సెక్రటరీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ భవన్ అయితే మీకు పాత అకామిడేషన్ ఆల్రెడీ ఉంది, మీ అకామిడేషన్ మీకు ఉందని నేనైతే అనుకుంటున్నా, ఉన్నదా లేదా మార్చిండ్రా, మరి ఉంటే సరిపోయి మంచి బ్రహ్మాండం కోసం మిమ్మల్ని ఎవరు. ఇప్పుడు అయ్యగారు లేని పెళ్ళి అయితే అదే మీరు లేని రాజకీయం ఉంటారా? నడవనే నడవని పరిస్థితి, మీరు మాకెంత అవసరం మేము మీకు అంత అవసరం అంతే కదా. మేము దాని ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం, హైకోర్టులో వచ్చేస్తే మీరే స్టార్ట్ చేసేద్దాం. మా కొత్త గవర్నర్ కాబట్టి పెరుగుతుంది, ఏముందండి దానిలో పెద్ద ఇష్యూ కాదు కదా. మాకే దిక్కులేదు, నిన్నే వాళ్ళు అడిగినట్టు ఎమ్మెల్యేలకే లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మా వాళ్ళకే లేదు అసలు. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, సుప్రీంకోర్టు ఉంది అది, మొన్ననే నేను పంపించిన భూపాల్ రెడ్డి గారిని నాకు తెలిసి దగ్గరికి వచ్చింది, కొద్ది రోజుల్లో అయిపోతుంది, మీకంటే ఎక్కువ మా ఎమ్మెల్యేలు బీక్తారు, నేను మాకు ఇస్తావా ఇవా ఏం సంగతి సార్, మా జీవితంలో మాకు పేదోళ్ళం ఉన్నాం అందరం అని అడుగుతున్నారు.
నేను ఏమంటున్నా అంటే ఐఎమ్ ప్లీజ్ హియర్ మీ హియర్ మీ హియర్ మీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, నేను చేసినా అంటే తప్పలేదు, తప్పకూడదు. మంచి స్థలాలు ఉన్నవి మన దగ్గర, చాలా మంచి కాస్ట్లీ, అఫ్కోర్స్ ఇయ్యాలా కాస్ట్ పెరగచ్చు బట్ ఉన్నవి. మీకు జర్నలిస్ట్కి మీకు కడుపు నిండే విధంగా మంచి స్థలాలు ఇప్పించే బాధ్యత నాది, 100% ఇప్పిస్తా అని డౌట్ చేయకండి. ఎందుకంటే కంబైన్ స్టేట్ అప్పుడు మా తెలంగాణలోకి మంచి రాలే ఉన్న మాటకి, ఎందుకంటే మాకు ఇయ్యలే మంచిగా, అంటే ఇచ్చేందుకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు, కుక్కపేక అయిపోయింది. మాకు కూడా అనేక మంది ఎడిటర్ స్థాయిలో కూడా రాలే, కొంతమందికి అయితే పెద్ద పెద్ద బ్యూరో చీఫ్లకు కూడా రాలే, వాళ్ళు మిగిలిపోయినారు. మాకు కూడా బాధనే ఉంటుంది. కాబట్టి ఇవాళ 100% 100% హైదరాబాద్లో ప్రతి జర్నలిస్ట్కి వచ్చే విధంగా జాగా ఇచ్చే బాధ్యత నాది. నేను దిగిపోయే లోపల ఈసారి కూడా చెప్తుంది, మీరేం రంది పడకుండా మీతో పాటు మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే అటగాదు, అంటే 10 ఏళ్ళ దాకా పెండింగ్ పెట్టాము, పెట్టం సమస్య లేదు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపల ఇప్పిస్తారు, 1 ఇయర్ లోపు ఇప్పేయడమే కాదు మంచి అట్రాక్టివ్ హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకుందాం. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇస్తాను, నాకు ధైర్యం ఉంది, కరవాళ్ళు భయపడతారు కానీ. ఇంకా జర్నలిస్ట్ సంక్షేమానికి ఇవ్వాలి ఇవ్వాలి ఇండియాలు నేను ఇచ్చిన, ఇంకా కూడా ఇద్దాం అనుకుంటాం, నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ఇద్దామని ఉండే 100 కోట్లు కానీ ఆగిపోయినాం, ఎందుకంటే ఆ ఇచ్చిన డబ్బు బాగా సద్వినియోగం అవుతుంది. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మంచి ఉపయోగం అవుతుంది. ఎక్కడ జర్నలిస్ట్ చనిపోయినా కానీ, బీమా రచ్చినా కానీ డబ్బులు ఉండేవి కాబట్టి చాలా చాలా ఉపయోగపడుతుంది, మాకు తృప్తి ఉంది. ఆ ఇచ్చిన డబ్బు న్యాయవాదుల సంక్షేమం కంటే కూడా జర్నలిస్ట్ నాకు ఇచ్చిన డబ్బు మాత్రం డెఫినెట్లీ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని చెక్కులు నాతో ఇప్పించిన ఉపాధి ఎవరు, మన అల్లం నారాయణ గారు, మనం మళ్ళీ ఆయననే చైర్మన్ చేసి 10వ కాలం కూడా పెంచినాం. మీరు ఆ పర్సెంట్ ఉపయోగపడి అది కూడా మళ్ళీ కూడా ఇద్దాం, నెక్స్ట్ బడ్జెట్లో ఇంకో 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా సద్వినియోగం అవుతుంది, 100కు 100% సద్వినియోగం అవుతుంది. జబ్బు వచ్చినా లేదా డెత్ అయినా కనీసం కొంత రిలీఫ్, మాకు జాగు ఉంది, మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు అని ఒక ప్లేస్ ఉంది, అది ఉండవలసిందే, మంచిది. అది సంఘం ఇంట్రెస్ట్, అది ఎవరి ఇంట్రెస్ట్ కాదు, ఎవరైనా సరే మనుషులు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మంచి జరిగింది, మీ జాగాలు కూడా 100% వస్తాయి. రావడమే కాదు, మంచి హౌసింగ్ స్కీమ్లో కూడా ఒకటి పద్ధతి తీసుకొని మీరు ఇల్లు కూడా కట్టుకునేట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎనీథింగ్ మోర్? మీ జుట్టమేవులు ఉన్నారా ఏంది ఆర్టీసీ లే మీ బతు ఇవ్వలేక లేరు అంది నీకు పట్టుకున్నా. నేను కాదంటున్నా, నేను కాదంటున్నా బ్రదర్, నాకు అర్థం కాదు. నేను పిలువను కదా, నా స్థాయిలో పిలుస్తారా? అంత పెద్ద ఇష్యూ కాదు కదా. దాడ ఎండీ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, దాని మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, చాలా ఉన్నారు కదా వాళ్ళు. ఎందుకంటే నేను ప్రతి గాలితో నాకే ప్రతిష్టనే వాళ్ళు ఒప్పిస్తుంది, మళ్ళట్టే మారుతుంది. ఏం పక్షాలు అయితే దిక్కుమాల పక్షం వెళ్ళే కట్టలేదు, మళ్ళీ బడి లేదు. ఇక పక్షాలు ఉన్నాయి, నువ్వు పక్షాలు నేను తయారు చేసి మీరు ఒకటి ఏ కనవాలి లేదా పక్షాలు ఏమున్నాయో బేకా ఏమైనా ఉన్నాదా? నాకు అర్థం కదా, పడుచుకుంటున్నా వీళ్ళని ఏడాదా వీళ్ళు ఒకటే అరిచి 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 డిపాయిట్ పోతాడు. ఇలా కనవాలే ఈ పక్షాల సంగతి ఏందో. సి నేను వాస్తవాలు పక్కకు పెట్టి ముందు అదే చెప్పిన, పక్కకు పెట్టి అక్కసు నీవంటే నాకు పడదు కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఇంక నువ్వు నవ్వినా కానీ నువ్వు ఏడ్చినావని, నువ్వు తిన్నా కానీ నువ్వు ఏమో చేసినావని అది కలుస్తుంది. అట్లా నేను చెప్తే మీరు నమ్మాలా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హుజూర్ నగర్ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరిగింది, నా రిపోర్ట్స్ ఉంటాయి కదా. హుజూర్ నగర్ ఎన్నికలో క్వశ్చన్లు ఆన్సర్ అడుగుతుంటే చెప్పిన జనం, పెన్పహాడ్ మండలంలో నీళ్ళచ్చినే చూడిపోయిన కొడుక పక్కకే, మన పక్కకే హుజూర్ నగర్ పక్కకే ఉంటుంది అది, అది మంత్రి గారు నియోజకవర్గం అది. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో 300 కిలోమీటర్లు దాటేసింది, 300 కిలోమీటర్లు దాటుకొని నీళ్ళు ఇవ్వాల ఆ కాన్స్టిట్యూన్సీలు బారుతున్నాయి, అటు నడిగూడెం పోతున్నాయి కోదాడకు. మీరే ఊరు తుంగతుర్తి వాళ్ళు ఆయన జర్నలిస్ట్ ఆయన చెప్తుండ్రు, మా ఊళ్ళు ఎవడు వచ్చాయని చెప్పి 300 కిలోమీటర్స్ దాటుకొని నీళ్ళు వచ్చినాయి. 300 కిలోమీటర్స్ దాటిచ్చిన మంత్రిని పట్టుకొని కూడా పోయి 3 ఫీట్ నుండి ఇవ్వడం తీసుకొచ్చాను. మా జగదీష్ రెడ్డి 7 ఫీట్ నుండి చెప్తున్నా, ఉంటే 3 ఫీట్లు ఉండదు, దాన్ని ఏముందని నాకు అర్థం కాదు. ఏమని దేవుడు ఎంత ఇచ్చినా కలుతున్నాడు, 3 ఫీట్లు ఉండదు కానీ మరి 300 కిలోమీటర్లు కలిసి తెచ్చింది నీళ్ళు జనం అది చూసిండ్రు, 8 ఫీట్లు ఉంటే ఏముండదు నాకు అర్థం కాదు.
వాళ్ళు పొడుగుండే వాళ్ళు పొడిగుండదు, దాని లెక్క ఉన్నది. గీ మాటలు, గీ రాజకీయం. పని చేయాలి, కష్టపడాలి, సిన్సియారిటీ ఉండాలి, కన్సర్న్ ఉండాలి, వాస్తవం ఉండాలి. కానీ అయిన దానికి కాని దానికి ఇది ఉంటుంది, ఇట్లా పద్ధత. యుఫోరియాలు ఊహించుకొని వాస్తవాలు ఉంటాయి కదా ఫైనల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జరిగింది నేను మీకు స్పష్టంగా చెప్పిన, ఆర్టీసీ కార్మికులు మంచి వాళ్ళే పాపం, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, ఆర్టీసీ యాజమాన్యంలో అధికారులు కూడా చాలా మంచి వాళ్ళు, వెరీ ఎఫిషియంట్, చాలా అవార్డులు వస్తాయి మన ఆర్టీసీ, అది కూడా చెప్తున్నాను మీకు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళే. యాజమాన్యం అధికారులందరూ కూడా మంచి వాళ్ళే, చాలా ఎఫిషియన్సీ ఉంది, బ్రహ్మాండం నడుపుతారు. పంచాయతీ అంతా యూనియన్లే, యూనియన్ల విష కవుగుల నుంచి బయటపడితే కార్మికులు బతుకుతారు. మేము చేస్తున్నాం కదా ఎఫర్ట్, మేము ఎఫర్ట్ చేస్తలేమా మీ ఉద్దేశంలో. యూ థింక్ డెఫినెట్గా అది కార్మికులు ఆలోచించుకోవాలి బ్రదర్, మేము ఆలోచించేది కాదు. మీకు ఏమైనా పరిచయం ఉండే వాళ్ళకి చెప్పండి మీరు, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు యూనియన్ ఉత్తుల పడిపోయి నువ్వు నీకు సైకిల్ అని బయట కూర్చుంటే ఏమవుతుంది, రోజు వచ్చే నీ రక్తం నువ్వే పీసుకుంటున్నావు, నీ ఆర్టీసీ నువ్వు కాలబెట్టుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు, నీకు అన్నం పెట్టే సంస్థ కొమ్మ నరుక్కుంటున్నావు. నువ్వే ఎవరు నరకలేరు ఇక్కడ, ఎవరో పిచ్చోడు బేకారుగాడు చెప్తే నమ్ముతారండి. ఎవరు చేయకూడుతున్నారు ఆర్టీసీని, ఎలా ముఖ్యమంత్రి చేయకూడుతున్నా, మంత్రి చేయకూడుతుందా, వచ్చే ఆదాయం రాకుండా ఎవరు ఆపుతున్నారు, గవర్నమెంట్ ఆపుతుందా? హూ ఈజ్ స్టాపింగ్ యు టెల్ మీ. రోజు 11 కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్క పెడుతూ ఇంత వాల్యుబుల్ టైంలో అంటే ఏం బలపా, ఏంది అది తమాషానండి. ఎవరు నలుగురు కుక్కలు పిచ్చోళ్ళు నక్కాలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా, అడ్డం పొడు. కార్మికుల బతుకులు మంచిగా ఉండాలని కోరిన నాయకులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు రోడ్ల మీద. ఇప్పుడు మీరు వింటలేరా రోజు మాట్లాడుతున్న ఐసీటీ అంది వాళ్ళు విలువైందండి, నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు. కార్మికుల గురించి సంక్షేమం కోట్లాడు మాట్లాడే మాటలే నావి, నీ లెక్కేంది, నీ పత్రమేంది, నాకు అర్థం కాదు. ఏమైనా సెన్స్ ఉండన్నా మాట్లాడడానికి, ఉందా నీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ? నేను ఏమంటున్నా అంటే కొన్ని అవకతవకలు ఉంటాయి కదా, చక్కగా ఉంటుందా, ఉండదు కదా, తెలిసే డిస్టర్బెన్స్ టైం పడితే ప్రజలు కూడా భరించుకోవాలా. తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తున్నాం, అవసరం అనుకుంటే వెరీ షార్ట్ పీరియడ్లో పర్మిట్లు ఇచ్చేస్తాం. మాకు ఈ చట్టం ఉంది, ఇప్పుడు ఎవరు అడ్డం రాలేరు, ఏ కోర్టు చెప్పదు, ఎవరు చెప్పరు, ఈ అధికారంలో 100% ఒక 5-6 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేదాని సమస్య శాశ్వతంగా సాల్వ్ అవుతుంది. ఆర్టీసీ కన్నా బెటర్ సర్వీస్ ఇస్తారు, ఆర్టీసీ కన్నా తక్కువ ఛార్జ్ ఉంటుంది, బ్రహ్మాండం. మళ్ళీ మీరే అంటారు సెల్ఫోన్ లాగా అయిపోయిందని చెప్పి. తప్పకుండా ఆలోచిస్తాం కదనండి, తప్పకుండా ఆలోచిస్తాం, వాళ్ళని పిలుస్తాం, మాట్లాడతాం, షెడ్యూల్ చేస్తాం. ఏముందన్న వాళ్ళు డెడ్లైన్ పెట్టలేదు బ్రదర్, మీరు ఊహించుకుంటున్నారు, పెట్టలే కదా, ఏడా పెట్టినని నాకు అర్థం కాదు. నూనె కలుస్తాం అటు మాట్లాడతామని చెప్పింది, వాళ్ళు డెడ్లైన్ పెట్టలే పాపం. నేను చెప్పాను నవాయి నాకు అర్థం కాదు, బుద్ధిమంతులు వాడే పెట్టుకుంటారు తెలకాయ నూనె, వాడు చెప్తే పెట్టుకుంటారు. థ్యాంక్ యూ.